Stotramu, stuti stotramu, chellinchudi Yesuke. Kattiga. Stotramu, stuti stotramu, chellinchudi Yesuke. Rajadi Raju, Devadi Devudu, Rajadi Raju. Manaspurtiga. స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే ప్రతి ఒక్కరు పాడతారా స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే అంటే చెప్పులు కొడుతూ స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే గట్టిగా రాజాది రాజు దేవాది దేవుడు రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము చెల్లించుడి యేసుకే మనుష్య కుమారుడై మనుషుల పాపముకై మహోన్న వెలిసెను మరణించి లేచెను మనుషుడై మనుషుల పాపముకై మహిలోన వెలిసెను మరణించి లేచెను ఓ మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే ప్రతి ఒక్కరు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే వస్త్రము మాచి నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చి పాపపు వస్త్రము మాచి నీతిమంతునిగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి ఓ మహిమ స్వరూపుడు మహిమ స్వరూపుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాది రాజు దేవాది దేవుడు రాజాది రాజు ఓ స్తుతులకు పాత్రుడు స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే స్తోత్రము స్తోత్రము చెల్లించుడి యేసుకే హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదరు హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదరు అందరం కలిసి హల్లెలూయ 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 హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము సంతోషంగా
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి క్షదము. అలసైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. అలసైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఓ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదను. ఆకాశము నుండి బండ నుండి మధుర జలమును పంపిన ఆయెహోవాను స్తుతి బండ నుండి మధుర జలమును పంపిన ఆయెహోవాను స్తుతి ఓ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. దేవునికి చెదము అందరి కలిసి హల్లెలూయా మనస్ఫూర్తిగా స్వరాన్ని పాడుతూ ప్రభుని స్తుతిస్తూ హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదను. గట్టిగా చెప్పడం కొడుతూ ప్రభువును మహిమపరుద్దామా. రమ్యమైనది మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. ప్రభు ఆలయం అద్భుతమైనదని విశ్వసించేవారు గట్టిగా చెప్పడం కొడుతూ ప్రభువును స్తుతిస్తారా. ఈ పాట వచ్చిన వారందరూ కలిసి, మనందరం కలిసి, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోనుపురము. అద్భుతమైనది నా పరలోకము, బహుశ్రేష్టమైనది. అందరం కలిసి రమ్యమైనది సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోనుపురము. అద్భుతమైన నా పరలోకము, బహుశ్రేష్టమైనది నా సియోనుపురము. రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది బహుశ్రేష్టమైనది,
సౌందర్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. వారితో నీ సన్నిధిని చేరడం నా పూర్ణ హృదయముతో నీ నిన్ను సేవింతుడు, నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరడం నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతుడు, నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా, చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా, రమ్యమైనది సౌందర్యమైనది, రమ్యమైనది బహు శ్రేష్టమైనది, రమ్యమైనది సౌందర్యమైనది.
గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభుని మహింపడతాం. మన ప్రభు ఎంతో మంచివాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన లాంటి వారు ఆయనకి సాటి ఈ లోకంలో ఎవరు లేరు. అందరం కలిసి అద్భుతమైన కీర్తన, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవరు లేరయ్యా, రాజాది రాజువు, దేవాది దేవుడవు, నీవుంటే నాకు చాలయ్యా, ప్రభు ఉంటే నాకు చాలని విశ్వసించే వారు చేతులెత్తారా. మనందరం కలిసి మనస్ఫూర్తిగా, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు అంటూ ప్రభుని స్తుతిస్తూ కీర్తిద్దాం. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు గట్టిగా, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజు, నీవుంటే నాకు చాలయ్యా. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. చంద్రాన్ని శాసించి శాంతింపజేశావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చి
పోషించవే, చంద్రాన్ని శాసించు శాంతింప చేసవే, పాపలను ప్రేమించి పవిత్రుడుగా మార్చవే. నిన్నేటంటే దయ్యాలు బలికాయిలే, నీ పంటే రోగాలు జడిసాయిలే. నీ పేరంటే దయ్యాలు బలికాయిలే, నీ పంటే రోగాలు జడిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన. ఓ యెహోవా 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 కాపరి. ప్రతి ఒక్కరూ స్వరాలు విప్పి మనస్ఫూర్తిగా యెహోవాయే నా కాపరి, ఆయనే నా ఊపిరంటు. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నశించిపోతున్న పాపాత్మను పిలిచాడు, నీతిగా జీవించే బోధలు చేశాడు. తల్లూరి ఆయన ప్రేమను చూపాడు, కనుశాస్త్రులను మనందరినీ కట్టాడు, మార్చేశాడు. తండ్రి, ఇలాంటి దేవుడు ఏ లోకన లేడు తప్ప, ఇలాంటి మహిమ గల్పము ఎవరు లేరు. అందరం కలిసి నశించిపోతున్న పాపాత్మను పిలిచామే సంతోషంగా ఉంచి, అందరం కలిసి నశించిపోతున్న పాపాత్మను పిలిచామే నీతిగా జీవించే బోధనతో చేశారే. కల్వరిలోని ప్రేమ చూపాబులే, కలుషాత్ములెందరినో మార్చాబులే. కల్వరిలోని ప్రేమ చూపాబులే, కలుషాత్ములెందరినో. ఓ నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సఖి ఎవరు లేరయ్యా, దేవాది దేవుడవు, రాజాది రాజు నీకుంటే నాకు కలయ్యా. అందరం కలిసి దేవాది దేవుడవు, రాజాది రాజు నీకుంటే నాకు కలయ్యా. దేవాది దేవాది దేవుడవు, రాజాది రాజు నీకుంటే నాకు కలయ్యా. ఓ దేవాది దేవుడవు, రాజాది రాజు నీకుంటే నాకు కలయ్యా. యెసయ్యా నీకుంటే నాకు కలయ్యా, యెసయ్యా నీకుంటే నాకు కలిసి. ఓ నీ బుట్టె నాకు చాలయ్యా, నీ బుట్టె నాకు చాలయ్యా, నీ బుట్టె నాకు చాలయ్యా. యెసయ్యా నీ బుట్టె నాకు చాలయ్యా, నీ బుట్టె నాకు చాలయ్యా, నీ బుట్టె నాకు చాలయ్యా. ఓ నీ బుట్టె నాకు చాలయ్యా, యెసయ్యా నీ బుట్టె నాకు చాలయ్యా, నాకు చాలయ్యా. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి మనస్ఫూర్తిగా, ఓ దేవాది దేవుడవు, రాజాది రాజువు నీవుంటే, నువ్వుంటే నాకు చాలు ప్రభువా అంటూ మనస్ఫూర్తిగా. దేవుడవు, రాజాది రాజు నీవుంటే, యెసయ్యా నీవుంటే నాకు, నీవుంటే ఒకసారి, నీవుంటే నాకు చాలయ్యా, చాలయ్యా. తండ్రి నువ్వుంటే మాకు చాలు, నువ్వు మా తోడుగా ఉంటే, నీ మందిరం మాకు నీడుగా ఉంటే, నీ సన్నిధిలో మేము విశ్రమిస్తుంది మాకు చాలు ప్రభు. ఈ మాటలతో నువ్వు మమ్మను ఓదారుస్తే, నీ వాక్కుతో మమ్మను స్వస్థపరుస్తే, అంతకు మించిన ఆధారము, అంతకు మించిన ఆశ్రయము మాకు లేదు ప్రభువా. నీవే ఆధారము, నీవే ఆశ్రయం.
స్వస్థపరచుము నీ మాటలతో మమ్ము నోదార్చుము నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము నీవే కదా ఆధారము నీవే కదా ఆశ్రయము నీవే కదా ఆధారము నీవే కదా మాకు ఆశ్రయం నీ సన్నిధియే మాకు ఆధారము తండ్రి యాకోబును దీవించినట్టు మమ్మను కూడా దీవించయ్యా యోసేపును తోడుగా ఉన్నట్టు మాకు తోడుగా ఉండు ప్రభువా మోషేను నడిపించినట్టుగా మమ్మను నడిపించు దావీదును హెచ్చించినట్టుగా మమ్మను హెచ్చించయ్యా ఆదరించు తండ్రి అటు మనస్ఫూర్తిగా ధరించి ప్రభు సన్నిధిలో వేడుకుంటాము మందిరంలో గోచాడుతాము యాకోబును దీవించినట్టుగా నన్ను కూడా దీవించుమయ్యా యోసేపుకు తోడై యాకోబును దీవించినట్టుగా మమ్ము కూడా దీవించుమయ్యా యోసేపుకు తోడై ఉన్నట్టుగా మాకు కూడా తోడుమయ్యా నడిపించినట్టుగా మమ్మును నడిపించుమయా దావీదు హెచ్చించినట్టుగా మమ్మును హెచ్చించుమయా ఓషే నడిపించినట్టు మమ్మును నడిపించు ప్రభువా నడిపించుమయా దావీదును హెచ్చించినట్టుగా మమ్మును హెచ్చించుమయా మందిరమి మాకు ఆశ్రయం నీ సన్నిధి మాకు ఆధారము నీ మందిరమే మాకు ఆశ్రయం నీ సన్నిధి మాకు ఆధారము శిష్యులతో మాట్లాడినట్టుగా మాతో పేతురును క్షమించినట్టుగా మమ్ము కూడా క్షమించుమయా శిష్యులతో మాట్లాడినట్టుగా మాతో కూడా మాట్లాడుమయా పేతురును క్షమించినట్టుగా మమ్మును కూడా క్షమించు ప్రభువా తోమాను సరి చేసినట్టుగా మమ్మును సరిచేయుమయా కొనినట్టుగా మమ్మును వాడుకొనుమయా తోమాను సరిచేసి మమ్మును సరిచేయుమయా పౌలును వాడుకొనినట్టుగా మమ్మును వాడుకొనుమయా
నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారం. అందరం కలిసి నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మాటలతో మమ్ము నోదార్చుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీ మాటలతో మమ్ము నోదార్చుము, నీ వాక్కుతో మమ్ము స్వస్థపరచుము. నీవే కదా ఆధారము, నీవే కదా ఆశ్రయం, నీవే కదా ఆధారము. నీ మందిరమే మరొకసారి, నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. నీ మందిరమే మాకు ఆశ్రయం, నీ సన్నిధియే మాకు ఆధారము. పరిశుద్ధమైన తండ్రి, నీ మందిరమే మాకు ఆశ్రయం అయ్యా, నీ సన్నిధిలోనే మాకు ఆధారం దొరుకుతుంది. ఈ లోకంలో ఎక్కడ మాకు ఆధారం దొరికినా దొరక్కపోయినా, ఈ లోకంలో ఎక్కడ మాకు ఆశ్రయం దొరికినా దొరక్కపోయినా, నీ సన్నిధిలో నీలో మాకు ఎల్లప్పుడూ ఆధారం ఉంది ప్రభు. ఓదార్పు ఉంది తండ్రి, ఆదరణ కలదయ్యా. తండ్రి నీ కొరకు, నీ ఆధారము కొరకు, నీ ఆశ్రయము కొరకు, నీ ఆదరణ కొరకు చేరమమును జ్ఞాపకం చేసుకో. పాపులు ప్రభు మమ్మను క్షమించు, అభాగ్యులము తండ్రి మమ్మను మన్నించు. నిన్ను నీ పేరైన నిన్ను తండ్రి అని పిలుచుటకు కూడా మాకు బాధ్యత లేదు ప్రభు, కానీ మీ కృపలో మమ్మను రక్షించి నీ బిడ్డలకు మమ్మను పిలిచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మాటల చేత ఈరోజు తండ్రి మా కొద్దిగా స్నానము చేయించు, మమ్మను కడిగి శుద్ధీకరించు, నీ రక్తంలో మమ్మను నాయనా ముంచు ప్రభు. అతిక్రమాలను పాపాలను తూర్పు నుండి పడ వరకు ఎంత దూరమో అంత దూరాన పారేయమని, నీకు నాకు మధ్య ఎటువంటి పాపం అడ్డు రాకుండా కృప చూపమని, ఈ వారం అంతా మాకు తోడుగా ఉండమని, కృపాక్షేమం మా వెంట వచ్చేలాగా కోరుకుంటూ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి, కొన్ని సాక్ష్యాలు వీక్షిద్దాం, మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, దేవుని మహింపరుద్దాం. థ్యాంక్ యూ. ప్రభు పేరిట అందరికీ శలోం. నా పేరు రామకృష్ణ, నేను అన్యుని కుటుంబంలో జన్మించిన వాడిని. నాకు చిన్నప్పటి నుంచి కార్పెంటర్ పని చేసేవాడిని, అప్పటి నుంచి కూడా నాకు సిగరెట్ తాగటం అలవాటు అయ్యింది. సిగరెట్ తాగకపోతే ఏదో చికాకు చికాకు అనిపించేది, సిగరెట్ తీసుకుంటూ తాగిన తర్వాత నాకు మంచిగా మనసు నిర్మలంగా ఉండేది. వర్క్ చేసేటప్పుడు కూడా సిగరెట్ తాగేవాడిని, తాగితేనే వర్క్ చేసేవాడిని. సిగరెట్తో పాటు చుట్ట కూడా అలవాటు అయ్యింది. ఫ్రెండ్స్ కలిసినప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళి మందు కూడా తాగేటోడిని. ఇంట్లో చిన్న చిన్న విషయాల కోసం నా భార్యకు నాకు గొడవ అవుతూ ఉండేది. మేము గొడవల పట్టం మా ఇంట్లో అద్దుకుండే అబ్బాయి చూసి నన్ను దేవుని సందికి నడిపించాడు. ఆ రోజు దేవుడు దైవజనుడిగా నాతో సూటిగా మాట్లాడాడు. నిన్ను బాగు చేయటానికి
మనల్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడండి. దేనికని? నశించిన దానిని వెదకి రక్షించటానికి, నరకానికి పోతున్న నిన్ను రక్షించటానికి, పాపంలో కూరుకుపోయిన అపవిత్రమైన పనులలో బందీవైన నిన్ను విడిపించటానికే యేసు లోకానికి వచ్చాడు. ఆ యేసు అంటున్నాడు, నిన్ను బాగు చేస్తాను, నువ్వు ఎంతగా చెడిపోయినా ఎంతగా పాడైపోయినా నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను, ఒక అవకాశం నాకు ఇస్తావా? ఆ వాక్యం విన్న తర్వాత నా కుటుంబంలో బాధలన్నీ తొలగించి నాకున్న చెడ్డ అలవాట్లన్నీ కూడా తీసేయమని దేవుని దగ్గర ఒప్పుకుండి దేవుణ్ణి ప్రార్థించాను. కొత్త వాళ్ళంతా కూడా ఆడిటోరియంకి రండి అని చెప్పినప్పుడు నేను కూడా వచ్చాను. ఆ రోజు దైవజనులు మాట్లాడుతూ రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటోళ్లే దేవుడి సువార్త అందించుతున్నారు అన్నప్పుడు ఆ మాటలకు నేను ఆలోచనలో పడ్డాను. ఏమి లేని వాళ్ళు కూడా దేవుడి సువార్త అందించుతున్నారు కదా, నేను ఒక స్థాయిలో ఉండి కూడా నేను అందించకపోవడం ఏంటని నాకు అనిపించింది. వెంటనే నేను కలర్ స్వరం ద్వారా దేవుడి సువార్తను అందించాను. నేను చేసే సువార్త దానం వల్ల ఎంతో మంది యేసుక్రీస్తుని తెలుసుకుంటారని, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని నాకు అనిపించింది. అప్పటి నుంచి కూడా నాకు ఏ కష్టం వచ్చినా దేవునితోనే చెప్పుకునేటండి. యేసుక్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించి నేను బాప్తీసం తీసుకున్నాను. కొద్ది రోజుల్లోనే నా కుటుంబానికి దేవుడు మేలు చేయటం మొదలు పెట్టాడు. గుండె జబ్బుతో బాధపడుతున్న నా కొడుకుకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కలవర టెంపుల్కి వచ్చిన తర్వాత దేవుడు నన్ను పూర్తిగా మార్చేసి నా భార్యతో సమాధానంగా జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాడు. నా చెడు అలవాట్లన్నీ పూర్తిగా విడిచిపెట్టేశాను. ఇప్పుడు నేను ప్రతి ఆదివారం కలవర టెంపుల్కి వస్తూ దేవుడి వాక్యం వింటూ ఎంతో ఆనందంగా గడుపుతున్నాను. నిజదేవుని తెలుసుకుంటే 6 సంవత్సరాలుగా ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. ఈ సత్యమైన వాక్యం అందక ఎంతో మంది నశించిపోతున్నారని, ఇప్పటి వరకు 13 సార్లు కలర్ స్వరం ద్వారా దేవుడి సువార్తను అందించాను. సతీష్ అయ్య గారికే నా నిండు వందనాలు. ఆ దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు పేరట అందరికి షలోమ్. నా పేరు యాదమ్మ, ఈమె నా కూతురు. నా పెళ్ళయ్యాక కొంతకాలానికి నేను కడుపుతో ఉండగా నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నా భర్త వెళ్ళిపోయాక ఎన్నో బాధలు పడ్డాను. నా కూతురు పుట్టాక ఇంకా బాధలు నాకు ఎక్కువయ్యాయి. తెలిసిన వాళ్ళు నాకు మందుల ఫ్యాక్టరీలో డ్యూటీ ఇప్పించారు. నేను మందుల కంపెనీలో చాలా కష్టపడి పనిచేసేదాన్ని. నా కూతుర్ని పక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి డ్యూటీకి వెళ్ళేదాన్ని. ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడుపుకునేదాన్ని. నా కూతురు చిచ్చుబుడ్డి ఎలిగిస్తుంటే అది పేలి కళ్ళలో పడింది. కళ్ళు ఎర్రబడ్డాయి. ఎర్రబడి కళ్ళల్లోకెళ్ళి రాళ్ళు వచ్చేది. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టరు చూసి ట్రాప్స్ రాసిచ్చాడు. అలా నా కూతురు కండ్లల్లో ట్రాప్స్ వేస్తుంటే కూడా రాళ్ళు తగ్గలేవు. తగ్గకపోతే మళ్ళా వేరే హాస్పిటల్ వెళ్ళాము. వేరే హాస్పిటల్ వెళ్ళి అక్కడ కూడా చూపించాము. అక్కడ కూడా ట్రాప్స్లే రాసిచ్చిండ్రు. ఆ ట్రాప్స్లు వేసినా కానీ మళ్ళా నా కూతురు కండ్లల్లో రాళ్ళు తగ్గటనే లేదు, తగ్గలేదు. అప్పుడు నాకు ఏమీ దోసలేదు. అసలు ఏం చేయాలన్నా కూడా నాకు అర్థం కాలేదు. ఆ రాళ్ళను చూస్తూ ఉంటే నా కూతురు కళ్ళల్లో వస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న పోయి ఇంతింత పెద్ద పెద్దగా వస్తూనే ఉన్నాయి. ఎవరు చెప్తే వాళ్ళ మాటలు విని ఎక్కడ హాస్పిటల్ అంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ఖర్చు పెట్టుకున్నా నేను. నా కళ్ళల్లో నుంచి రాళ్ళు వచ్చినప్పుడు నా కన్నంతా ఎర్రగా అయిపోయేది. తీసేవాళ్ళు కూడా చాలా భయపడేవాళ్ళు. మా అమ్మాయి పడుతున్న బాధలు చూడలేక నేను చాలా ఏడ్చేదాన్ని. ఒకరోజు నేను టీవీ చూస్తుండగా అనుకోకుండా కలవరస్వరం చూశాను. అందులో దైవజనులు చెప్పుతున్న మాటలు విని ఆదరించబడి ఈ దేవుడైనా నా కూతురు పడుతున్న బాధను తొలగిస్తాడేమోనని మొదటిసారిగా నా కూతుర్ని తీసుకొని ఈ దివ్యమైన మందిరానికి వచ్చాను. ఆ రోజు నేను మందిరంలో ఒక వాక్యము విన్నాను. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎంతకాలం డిప్రెషన్లో ఉంటావు లే, ఎంతకాలం ఏడుస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉంటావు లే, ఎంతకాలం నిరుత్సాహపడుతూ నిస్పృహకులో ఉన్నతూ కృంగిపోతూ రాత్రులు నిద్ర పట్టుకుని ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటావు లే, నీ కష్టాలు ఏమిటో నాకు తెలుసు, నీ సమస్యలు ఏమిటో నాకు తెలుసు, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటో నాకు తెలుసు, నీ ఉద్యోగంలో శత్రువులు ఎవరో నాకు తెలుసు, నీ వ్యాపారంలో వచ్చిన నష్టాలకు కారణం ఏమిటో నాకు తెలుసు లే, నీ జీవితాన్ని ఉద్ధరించబోతున్నా, నీ బ్రతుకును బాగు చేయబోతున్నా,
నీకోసం శ్రేష్టమైన ప్రణాళికలు వేసి ఉంచా. లే, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతాడు. చాలు నీ ఏడుపు, చాలు నీ డిప్రెషన్, చాలు నువ్వు కృంగిపోయింది, చాలు నువ్వు బాధపడింది, చాలు నువ్వు నిరుగారిపోయింది, చాలు నువ్వు నిస్పృహతో నలిగిపోయింది. లే, నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి శ్రేష్టమైన ప్రణాళిక నేను వేశా, శ్రేష్టమైన ఆలోచనలు నేను చేశా. లే, ఆ రోజు నేను వాక్యం విన్న తర్వాత నా కూతుర్ని స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు అని నేను తెలుసుకున్నాను. దేవా, నా కూతుర్ని స్వస్థపరచమని కన్నిటితో ప్రార్థన చేశాను. ఆ రోజు మందిరం నుంచి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కల్వరి టెంపుల్ ప్రేరాయిలు తీసుకొని వెళ్ళాను. కల్వరి టెంపుల్ నుంచి తీసుకొచ్చిన ప్రేరాయిలను నా కూతురు కంటిలో ప్రేయర్ చేసి రోజు వేసేదాన్ని. నేను ఇంట్లో రోజు దేవునికి ప్రార్థన చేసేదాన్ని. ఇవెన్నో రోగాలను స్వస్థపరిచే దేవుడవని, నీకు అసాధ్యమైంది కూడా ఏది లేదు అని, నా కూతురుకు వచ్చిన కంటి వ్యాధిని తగ్గించమని రోజు దేవుణ్ణి అడిగేదాన్ని. ఆ యేసయ్య మాకెంతో మేలు చేసి నా కూతురుకు వచ్చిన కంటి వ్యాధిని తగ్గించాడు. రోజు నా కూతురి కంట్ల నుంచి వచ్చే రాళ్ళు ఇప్పుడు రావడం మానేశాయి. ఆ యేసయ్య దయ వల్ల నా కూతురు ఇప్పుడు చక్కగా చూడగలుగుతుంది. దేవుడు మా పట్ల చేసిన మేలుకు కృతజ్ఞతగా కలవరి సరం ద్వారా దేవుని సువార్తను అందించాను. దేవుడు నాకెంతో మేలు చేసి నేను చేస్తున్న డ్యూటీలో నాకు జీతం పెరిగేలా చేశాడు. అంతేకాకుండా నేను గవర్నమెంట్ ద్వారా ఉచితంగా చదువుకునేలా నాకు దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు ఆ యేసయ్య దయ వల్ల నేను మా అమ్మ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాం. సతీసన్నయ్య గారికి మా నిండు వందనాలు. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. నా పేరు మరియమ్మ, ఈ నా భర్త. మాకిద్దరు పిల్లలు. మేము ప్రభుని తెలుసుకున్న కుటుంబం. అయినప్పటికీ మా ఆయనకి విపరీతంగా తాగుడు అలవాటు ఉండేది. తాగింటికి వచ్చి ఎలా పడితే అలా మాట్లాడేవాడు, నన్ను నా పిల్లల్ని కొట్టేవాడు. మేము పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసేవాళ్ళం. అప్పు చేసి ఆ పంట కొరకు పెట్టుబడులు పెట్టాం. పంట చేతికొచ్చే సమయానికి తుఫాను వచ్చి పంట అంతా పోయింది. దానివల్ల నష్టపోయాము, అప్పులు పాలైపోయాము. బాధకి మా ఆయన ఇంకా ఎక్కువగా తాగేసేవాడు. అప్పుల బాధ భరించలేక ఆ ఊర్లో ఉంటే అప్పులు తీర్చుకోలేమని సిటీకి వచ్చాం. తెలిసిన బంధువులు ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనికి పెట్టారు. ఆయన డ్యూటీ చేస్తున్నాడు, తాగుడు మట్టుకు మానలేదు, ఆయన ప్రవర్తన మానలేదు. నా భర్త మార్పు కోసము ఎన్నో మందిరాలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు కూడా చేపించాను, నేను చేశాను, అయినా కానీ మార్పు చెందలేదు. అలాంటి సమయంలో మేము పనిచేస్తున్న అపార్ట్మెంట్ దగ్గర ఓ సహోదరుడు మమ్మల్ని దేవుడి సన్నిధికి నడిపించాడు. ఆ రోజు దైవజనుల ద్వారా దేవుడు సూటిగా మాతోటే మాట్లాడాడు. నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నిన్ను క్షమించడానికి. నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ప్రార్థన చేస్తే వినడానికి. నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు పతనమైన పతనమైపోతున్న నిన్ను బాగు చేయటానికి. రాబోయే రోజుల్లో బలమైన సాక్షిగా, సాధనముగా, తన బిడ్డగా నిలబెట్టుకోవడానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నిజమే, నీ చిత్తానికి వ్యతిరేకంగా, విరుద్ధముగా నేను జీవించా. ప్రభు నన్ను క్షమిస్తావా? క్షమించి నన్ను కనికరించి మరొక్క అవకాశం ఇస్తావా? నీ చిత్తము చేయడానికి, నికిష్టునిగా జీవించడానికి, ఇక నుంచైనా పాడైపోయిన జీవితాన్ని వదిలిపెట్టేసి నువ్విచ్చే నూతన జీవితాన్ని చేతబట్టి నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నాను. ఒక్క అవకాశం నాకు ఇస్తావా? ఆ దేవుడు మాట్లాడినా నా భర్త ఆ రోజు నుంచే తాగుడు పూర్తిగా మానేశాడు. నా తప్పులన్నీ క్షమించమని ప్రభుని వేడుకున్నాను. ఇక నుంచి ఎప్పుడు కూడా నేను తాగడానికి తీర్మానం తీసుకున్నాను. నా పాత రోత జీవితాన్ని సమాధి చేశాను. తిరిగి సంతోషంతో ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నుంచి క్రమంగా కలవర్ టెంపుల్కి వస్తూ దైవశనులు చెప్పిన దేవుడు మాటలు విని ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాము. మాకు వచ్చే సంపాదనలో
క్రమంగా దేవుడికి దశభాగం ఇస్తున్నాము. ఎప్పుడైతే దేవుడికి మేము నమ్మకంగా ఇస్తున్నామో దేవుడు మా అప్పులన్నీ తీర్చుకునే కృపనిచ్చాడు. మా జీవితాలను బాగుపరిచిన ఈ సత్యమైన వాక్యం ఎలాట తాగుబోతులనైనా ఎలాట తిరుగుబోతులనైనా మార్చే శక్తి ఈ వాక్యానికి ఉన్నదని, అనేకమైన తాగుబోతులు తిరుగుబోతులు మార్పు చెందాలని ఇప్పటి వరకు 11 సార్లు కలవలస్వరం ద్వారా ఈ శక్తివంతమైన వాక్యం ప్రకటింప చేశాము. ఆయన వాచ్మెన్ గా పనిచేస్తూ ఈ స్త్రీ కూడా చేసేవాడు. నేను 4 ఇళ్లలో పనిచేసుకునేదాన్ని. కష్టపడి కలవరస్వరం ద్వారా సువార్తని అందించాము. మాకు వచ్చే సంపాదనలో 75% దేవుడికి తిరిగి ఇచ్చేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి నెల కలవరస్వరం ద్వారా సువార్తని అందించాలని తీర్మానం తీసుకున్నాం. ఇక నుంచి ప్రభు కొరకే పనిచేస్తాము, ప్రభు కొరకే జీవిస్తామని తీర్మానం తీసుకున్నాము. ఇప్పుడు నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. బాగుబోతుగా ఉన్న నా భర్తను శక్తివంతమైన వాక్యం ద్వారా నా భర్త జీవితాన్ని బాగుపరిచిన సతీసాయి గారికి మరి హృదయపూర్వకమైన వందనాలు. నరకంగా ఉన్న మా ఇంటిని పరలోకంగా మార్చిన నా ఏసైకే మహిమ కలుగును గాక. రైట్ ఫ్రెండ్స్, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. అద్భుతమైన 3 సాక్ష్యాలు మనం వీక్షించాం. ఏ రీతిగా ఒక వ్యక్తి సిగరెట్లకు త్రాగుడుకు ఇష్టానుసారమైన జీవితానికి బానిసై ఉన్నాడో, అలా బానిసగా జీవిస్తున్న తాను ఇంటికొచ్చి తన భార్యతో ఏ విధంగా గొడవ పడేవాడో మనం చూసాం. కానీ కల్వరి టెంపుల్కి రావడం వల్ల, వాక్యం వినడం వల్ల ఆ వయసులో దేవుడు తీసుకొచ్చినటువంటి మార్పును రుచి చూసినటువంటి ఆ తండ్రి తనకున్నటువంటి దురలవాట్లన్నింటిని కూడా విడిచిపెట్టగలిగాడు. అంతేకాకుండా తన భార్యతో సమాధానంగా జీవిస్తూ అనేక మంది పేదరికంలో యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్తను పంచిపెడుతూ ఉండగా, నేనెందుకు ఆ విధంగా సువార్తను పంచిపెట్టకూడదు అనే ఉద్దేశంతో సువార్తను దానం చేయటం మొదలుపెట్టాడు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి తాను సంపాదించే సంపాదన ద్వారా సువార్తను దానం చేస్తూ దేవుని మహింపరుస్తున్నప్పుడు తను ఒక చక్కని మాట చెప్పాడు. ఎంతో కాలంగా గుండె జబ్బుతో ఉన్నటువంటి నా కుమారుణ్ణి దేవుడు స్వస్థపరిచాడు. అంతేకాకుండా నా కుటుంబంలో నా త్రాగుడు వల్ల, నా సిగరెట్ల వల్ల అసమాధానం అశాంతి ఉండేది. కానీ ఈరోజు నా కుటుంబంలో సమాధానం. అంతేకాకుండా కల్వరి టెంపుల్కి వస్తూ ఆత్మీయంగా బలపడుతూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము ఒక అద్భుతమైన సాక్ష్యం. సుదీర్ఘకాలంగా తాను కలిగి ఉన్నటువంటి అలవాటుల నుండి దేవుడు తనను విడిపించాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా సుదీర్ఘకాలంగా ఏవైనా అలవాట్లు కలిగి ఉండి వాటిని విడిచిపెట్టలేక సతమతమవుతూ సంపాదించిందల్లా త్రాగుడుకో తిరుగుడుకో ఆ అలవాట్లకో ఖర్చు చేస్తున్నట్లయితే, నీవు కలిగి ఉన్నటువంటి దురలవాట్ల వల్ల నీ ఇంట్లో నరకాన్ని సృష్టిస్తున్నట్లయితే, ఈరోజు ప్రభువు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకున్న ఈ అలవాటుల నుంచి విడిపించు. ఈ అలవాటు వల్ల నా శరీరం పాడవుతుంది, కుటుంబంలో సమాధానం పోగొట్టుకుంటున్నాను, నెమ్మది లేకుండా జీవిస్తున్నాను, నాకు జయ జీవితం కావాలి. ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. 2వ సాక్ష్యం, గర్భిణీగా ఉన్నటువంటి భార్యను విడిచిపెట్టి ఆ భర్త వెళ్ళిపోయాడు. అనాథగా మిగిలిపోయినటువంటి ఆమె బిడ్డను కన్న తర్వాత ఇంకా కష్టాలు పెరిగినాయి. దాంతోపాటు ప్రమాదవశాత్తు అతని కళ్ళల్లో ఆ చిచ్చుబుడ్డు పేలడం వల్ల ఏ విధంగా ప్రమాదం కొని తెచ్చుకుందో మనం చూసాం. కళ్ళల్లోంచి తరచుగా రాళ్ళు రావడం, దానివల్ల తన కుమార్తె నరకం అనుభవించటం, అది చూసినప్పుడు తల్లిగా తను తల్లడిల్లిపోవడం,
ఏవేవో చేసింది, ఎక్కడికెక్కడికో వెళ్ళింది, ఎవరెవరిను నమ్మింది, జవాబు రాని సమయంలో మన కల్వరి టెంపుల్కి రావడం, వాక్యం విన్నప్పుడు తనలో విశ్వాసం కలగడం, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అసాధ్యంగా కనిపిస్తున్న సమస్య, కళ్ళల్లోంచి రాళ్ళు రావడం, నిన్నటి దినాన ఈ సాక్ష్యం చూసినప్పుడు ఇది నిజమేనా, కళ్ళల్లోంచి రాళ్ళు వస్తాయా అని చెప్పి నేను గూగుల్ చేశాను. అంటే ఇంటర్నెట్లో ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఎస్, నూటికో కోటికో ఒకరికి ఆ విధంగా కళ్ళల్లోంచి రాళ్ళు రావడం సహజం. అటువంటి భయంకరమైనటువంటి సమస్య గుండా తన కుమార్తె వెళుతున్నప్పుడు తాను చేసింది ప్రార్థన. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కలిగి ఉన్న సమస్య నూటికో కోటికో వచ్చే సమస్యేమో, ఎవరికీ రాని సమస్య నీకే వచ్చిందేమో, ఎవరికీ రానటువంటి అనారోగ్యము నీకే దాపరించిందేమో, ఎవరింటిలోనూ లేనటువంటి పరిస్థితి నీ ఇంటిలోనే చోటు చేసుకుందేమో, అటువంటి సమయంలో నీ ప్రయత్నాలు నువ్వు చేశావు, ఎక్కడికెక్కడికో వెళ్ళావు, ఎవరెవరినో అడిగావు, చేయి చాచావు, సలహా తీసుకున్నావు, ఏదీ పని చేయలా. అయితే నీకు ఒక శుభవార్త, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ సమస్యకు పరిష్కారం రాకపోయినట్లయితే నీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుడున్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు చేయాల్సిందల్లా మనపూర్వకంగా ఆయనకి ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ఆ సహోదరి కుటుంబంలో తన కుమార్తె విషయంలో ఆశ్చర్య కార్యం చేశాడు, సంపూర్ణంగా స్వస్థతను దయచేశాడు. ఎప్పుడైతే తన జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యం చేశాడో, ఆశ్చర్యకరుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పి తాను కూడా సువార్తను కల్వరి స్వరం ద్వారా దానం చేసింది. మూడో సాక్ష్యం మనం చూస్తున్నాం. అప్పులు పాలైపోయినటువంటి ఆ కుటుంబం అప్పుల్లోంచి బయటపడాలి అని చెప్పి పట్టణానికి వచ్చారు. నైట్ వాచ్మెన్గా ఉద్యోగం వచ్చినప్పటికి కూడా తాను అప్పులు ఉన్నప్పటికీ త్రాగడం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది నాకు. ఒకవైపు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, అప్పులు బాధలున్నాయి, వాటన్నిటినీ జయించాలంటే, వాటిలోంచి బయటపడాలి అంటే సహజంగా చేయాల్సింది ఏమిటంటే ప్రతి పైసా పైసా కూడబెట్టుకోవాలి. అప్పులు ఉన్నాయని చెప్పేసి ఇంకా ఎక్కువగా తాగేస్తే, ఖర్చు సంపాదించింది కాస్త ఖర్చు పెట్టేస్తే ఏ విధంగా అప్పులు తీరుతాయి ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనలో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని బాధలు ఉన్నాయని చెప్పి, మానసిక ఒత్తిడి ఉన్నాయని చెప్పి, ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి తెలిసి కూడా డబ్బులు తగలేస్తూ ఉంటారు, దురలవాట్లకు తగిలేస్తూ ఉంటారు, త్రాగుడుకు తగిలేస్తూ ఉంటారు. దానివల్ల ఇంకా అప్పులు పెరిగిపోతాయి. త్రాగిన వ్యక్తి మత్తుగా పడుంటాడు, కష్టపడడం చేత కాదు, ప్రొద్దుటే లేవడం కుదరదు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు, ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడు. అలా పడడం వల్ల ఒళ్ళంతా హోనమవుతుంది, గాయాలవుతాయి. నీ త్రాగుడు వల్ల అప్పులు తీరకపోగా ఇంకా సమస్యలు పెరిగిపోతాయి. అలా సమస్యలు పెరిగిపోతున్నప్పుడు కల్వరి టెంపుల్కి రావడం జరిగింది. వచ్చినప్పుడు దేవుడు సూటిగా మాట్లాడగా, వాక్యం ద్వారా ఆ వ్యక్తిని దర్శించగా అద్భుతంగా ఆ రోజు ఆ కుటుంబం రక్షించబడింది. తన జీవితంలో ఉన్నటువంటి ఆ త్రాగుడు మత్తులో నుండి దేవుడు అతన్ని విడిపించాడు. ప్రతిఫలంగా కష్టపడడం మొదలుపెట్టాడు, వాచ్మెన్గా ఉంటూ ఇస్త్రీ చేయటం మొదలుపెట్టాడు, ఆ సహోదరి 4 ఇళ్లలో పనిచేయడం మొదలుపెట్టారు. అద్భుతమైన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటున్నారు. నరకంగా ఉన్న మా కుటుంబాన్ని దేవుడు ఈరోజు పరలోకంగా మార్చేశాడు. త్రాగుబోతుగా ఉన్నటువంటి నా భర్తను దేవుడు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా చేశాడు. ఇంత గొప్ప మార్పును తీసుకొచ్చిన ఈ దేవుని గురించిన సువార్త అనేక మంది వినాలి అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని వచ్చిన దానిలో 75% మేము దేవునికి ఇస్తున్నాము అని సాక్ష్యం ఇస్తున్నాను. సంపాదించే దాంట్లో 75% మేము దేవునికి ఇస్తూ 4 ఇళ్లలో పనిచేస్తూ ప్రతి నెల కల్వరి స్వరాన్ని బలపరుస్తున్నాం. ఇళ్లలో పనిచేసేటటువంటి ఒక పని మనిషిగా ఉంటున్న సహోదరి, వాచ్మెన్గా ఉంటున్నటువంటి ఒక సహోదరుడు, ఒకప్పుడు త్రాగుబోతు కానీ ఈరోజు కోట్ల మందికి సువార్తను దానం చేస్తున్న ఒక దాతగా దేవుడు అతన్ని మార్చాడు. ఎంత అద్భుతం!
ఈరోజు ఈ సాక్ష్యం వింటున్న సహోదరి సహోదరులు, మనలో చాలామందికి దేవునికి కృతజ్ఞతగా కానుక ఇవ్వడం కష్టంగా ఉంది. దేవుడిచ్చిన సంపాదనలో దశమభాగం ఇవ్వడం కష్టంగా ఉంది. కానీ ఈ కుటుంబం అంటున్న మాట విన్నారా? మాకు ఇచ్చే దేవుడిచ్చే సంపాదనలో 75% తిరిగి మేము దేవునికి ఇచ్చేస్తున్నాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఇస్తున్నాం. కల్వరి స్వరం ద్వారా అనేక లక్షల మందికి, కోట్ల మందికి సువార్తను దానం చేయడానికి ఇస్తున్నాం. ఈ సాక్ష్యాలు మనందరికీ సవాలుకరం. ఇళ్లల్లో పనిచేసేటటువంటి వాచ్మెన్గా ఉంటున్నటువంటి ఈ కుటుంబమే అంతగా దేవుణ్ణి ప్రేమించి దేవుని సువార్తను వ్యాప్తి చేస్తున్నట్లయితే వ్యాపారం చేస్తున్న మరి నీ సంగతి ఏమిటి? ఎంఎన్సీ కంపెనీస్లో పనిచేస్తున్న వారి సంగతి ఏమిటి? స్థిరమైనటువంటి ఉద్యోగము, జీతము పొందుకుంటున్నటువంటి మీ సంగతి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తామో అంతగా ఆయన ప్రేమ సువార్తను ప్రకటిస్తాం, అంతగా ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తాం, అంతగా సువార్తను అందిస్తాం. ఈ మూడు కుటుంబాలు రక్షించబడిన తరువాత మౌనంగా ఉండకుండా తమ జీవితాలను మార్చిన, తమ జీవితాల్లో సమాధానాన్ని ఇచ్చిన, దేవుని గూర్చిన సత్య సువార్తను ధారాళంగా పంచిపెడుతున్నారు. రండి, మన అందరం కలిసి క్రీస్తును గూర్చిన సత్య సువార్తను దేశ నలుమూలలా అందిద్దాం. అనేక భాషల్లో కల్వరి స్వరం ద్వారా సువార్తను అందిస్తున్నాం. భారతదేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సంఘము అందించనంతగా అన్ని భాషల్లో అంతమందికి సువార్తను అందిస్తున్న మొట్టమొదటి మందిరం మన కనవల టెంపుల్. చప్పట్లు కొడుతున్న సహోదరి సహోదరులు, అది ఎలా సాధ్యమైందో తెలుసా? ఇలాంటి వారి యొక్క త్యాగం వల్ల సాధ్యమైంది. మన కనవల టెంపుల్లో కానుకిచ్చేవారు, దశమ భాగం ఇచ్చేవారు, అలాగే ఈ విధంగా విస్తృతంగా సువార్తను అందించేవాళ్ళు ధనవంతులు అనుకుంటున్నారా? కాదండి, బహు తక్కువ మంది ధనవంతులు దేవునికి ఇస్తున్నారు. ఎక్కువ శాతం మంది పేదవారే దేవుని బహుగా ప్రేమిస్తున్నారు, ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తున్నారు. వారందరిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. ఆ విధంగా సువార్తను దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సాక్ష్యాల్లో ఒక మాట మీరు విన్నారా? మా స్నేహితుడు లేక మా బంధువు మమ్మల్ని ప్రభువు సన్నిధికి నడిపించాడు. వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని దీవించాడు. మూడు పనులు మనం చేయొచ్చు. ఒకటి, కుటుంబ సమేతంగా మీరు రావాలి. మీతో పాటు మరొకరిని ప్రభువు సన్నిధికి నడిపించడం అలవాటు చేసుకోండి. దేవుడు మీకు ఇచ్చినటువంటి సంపాదనలో దశమ భాగము, అలాగే సువార్తను వ్యాప్తి చేసే ప్రక్రియలో పాలు పంచుకొని దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయండి. యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. వచ్చే లోపల ఎంతమందికి మనం సువార్తను అందించగలమో అంతమందికి సువార్తను అందించటం, అది మన ధన్యత, భాగ్యము. ఆ అద్భుతమైనటువంటి ఆ సువార్త విస్తరణలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇళ్లల్లో పనిచేసే ఒక సహోదరుడు ప్రతీ నెల కల్వరిస్వరాన్ని బలపరచగలుగుతున్నారంటే ఎంత అద్భుతమైనటువంటి త్యాగము. వారిని చూసైనా మనలో అనేక మంది సువార్తను పంచిపెట్టడానికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీతో పాటు మరొకరిని మీరు తీసుకొచ్చినట్లయితే వారిని మనం పరిచయం చేసుకుందాం. ఎవరైనా మీలో ఫస్ట్ టైం వచ్చిన వారు ఉన్నారా? ఉన్నట్లయితే ఒక్కసారి లేచి నిలబడతారా? మేము కల్వరి టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాము అన్నవారు ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? థ్యాంక్ యూ సిస్టర్స్. మీరు లేచి నిలబడిన వారు అలాగే ఉండండి. అలాగే ఆ నంబూరులో, కర్నూలులో మీ అందరికీ శుభవార్త. ఈరోజు జహీరాబాద్లో కూడా మన కల్వరి టెంపుల్ ప్రారంభమైంది. అలాగే జహీరాబాద్లో ఫస్ట్ టైం వచ్చిన వారు లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను. వండర్ఫుల్. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వారిని అభినందించండి. మీ చుట్టూ ఉన్న వారు లేచి ఫస్ట్ టైం వచ్చిన వారిని అభినందించండి. కల్వరి టెంపుల్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేయండి. అంతేకాకుండా ఒకరు మరొకరు చేపట్టుకోండి. ఇద్దరిద్దరుగా కలిసి ప్రార్థన చేసే ప్రయత్నం చేయండి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం ఆశీర్వాదం. జహీరాబాద్లో మొట్టమొదటి ఆరాధన
జరుగుతూ ఉంది, వారిని కూడా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేద్దాం, ఒకరి కొరకు ఒకరం కలిసి ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేయండి. తోటి సహోదరి కొరకు, సహోదరుని కొరకు భారంతో ప్రార్థన చేయండి. ప్రభువా, ఇంతకాలం మమ్మను కనికరించావు, ఇంకను కనికరించు నాయనా. ఇంతకాలం మమ్మను దీవించావు, ఇంకను దీవించు ప్రభువా. కాపాడు నాయనా. అటు కర్నూలులో ఉన్నవారు, నంబూరులో ఉన్నవారు, జహీరాబాద్లో, ప్రతి చోట మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. నిన్ను, నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ మందిరావరణములో నాయన గడుపుతున్న మమ్ములను కనికరించి దర్శించి దీవించవలసిందిగా మనవి చేస్తున్నా. మాకిచ్చిన రక్షణ కొరకు మీకు వందనాలు, పాపక్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మను ప్రాణంగా ప్రేమిస్తున్నందుకు మీకు రుణస్థలము నాయన. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి దూరదూర ప్రాంతాల నుండి ఎంతో ప్రయాసతో, ఖర్చుతో నీ సన్నిధికి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి మీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా, వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థికంగా స్థిరత్వాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని మెండుగా దయచేయండి. యవనస్తులు యథార్థంగా పవిత్రంగా జీవించులాగున సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని మెండుగా అనుగ్రహించండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆశీర్వాదము, దీవెన, అభివృద్ధి ప్రసాదించండి. వివాహంలో, గర్భఫల విషయంలో ఉన్న అవసరాన్ని నాయన మీరు తీర్చండి. ఎవరు ఏ సమస్యతో వచ్చారో, ఏ కష్టంతో వచ్చారో నాయన మీకు తెలుసయ్యా. త్రాగుబోతులను మార్చే దేవుడవు. ఈరోజు ఎవరైతే శరీర ఈచ్ఛలలో, దురలవాటులలో పడి బందీలుగా ఉన్నారో వారిని విడిపించండి నాయన. అలాగే ఎవరికి చెప్పుకోలేని సమస్యల గుండా వెళుతున్నారో, తీరని వ్యధల గుండా వెళుతున్నారో వారిని విడిపించు నాయన. వారికి జవాబివ్వు నాయన. అప్పులు పాలైపోయి నాయన తీరు తెన్ను లేక అల్లాడిపోతున్నారో వారిని దర్శించి అప్పుల్లో నుంచి విడిపించాయా. అప్పుల్లో నుంచి విడిపించటమే కాదయ్యా, నీ రాజ్యము కొరకు ఇచ్చేటటువంటి వారిగా ఆశీర్వదించండి. సువార్తను పంచేవారిగా ఆశీర్వదించండి. నీ సన్నిధికి అనేక మంది నడిపించేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని. జహీరాబాద్లో కల్వరి టెంపుల్ ప్రారంభించినందుకు మీకు వందనాలు నాయన. అనేక పట్టణాల్లో కల్వరి టెంపుల్ని మీరు స్థాపించాలి, అనేక ప్రాంతాల్లో స్వచ్ఛమైన మందిరాన్ని స్థాపించాలి మీరు ఆశిస్తున్నారు. అందుకు మార్గాలు తెరవండి, అందుకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. అందుకు ప్రయాసపడుతున్న మా ప్రియులకు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. అలాగే ఈ సమయంలో నీ దీనదాసుని ద్వారా మాతో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి.
మా నాలుగు మందిరాలను, పరిచర్లో పాల్పంచుకుంటున్న వారిని, సభ్యులను, ఈ దిన సేవకుణ్ణి, నాయన కుటుంబాన్ని కనికరించి మందిరాల చుట్టూ నీ ప్రత్యేకమైన కాపుదల భద్రతను ఉంచండి. దుష్టుని యొక్క ప్రతి ఆలోచనలు లయపరచండి. మాకు వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా, మందిరమునకు సభ్యులకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా నాశనం చేయండి. ఈ వారమంతా సంపూర్ణ భద్రత, క్షేమము, సమాధానము మాకు అనుగ్రహించండి తండ్రీ. రాబోయే 1వ తారీఖున కర్నూలులో జరగబోతున్న నీతో ఒక రాత్రి ఆరాధనను బహుగా దీవించండి. అలాగే 2వ తారీఖున గుంతకల్లులో జరగబోతున్న కల్వరి మహిమోత్సవాన్ని బహుగా ఆశీర్వదించండి. వేల కొలిదిగా పట్టజాలంత విస్తారంగా ప్రజలు వచ్చి నిన్ను మహిమపరచులాగున సహాయం చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు అర్పిస్తూ ఈరోజు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడని విశ్వసిస్తున్నారా? రైట్ ఫ్రెండ్స్, మీ చేతుల్లోకి బైబిల్ తీసుకోండి. మానిటర్ కావాలి. రూతు గ్రంథము 2వ అధ్యాయము. అందరం కలిసి 14వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. 14 నుంచి 20 వరకు అందరం కలిసి బిగ్గరగా. బోయజు భోజనం కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చెరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆమె ఎరుకొనుటకు లేచినప్పుడు బోయజు, ఆమె పనల మధ్యను ఎరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఎరుకున్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను. కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఎరుకొనుచు తాను ఎరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఎరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఎరుకొంటివి, ఎక్కడ పనిచేసేటివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవింపబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసితునో అతని పేరు బోయజు అనెను. నయోమి బ్రతికి ఉన్నవారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. పరిశుద్ధుడా, దివ్యమైనటువంటి నీ వాక్యాన్ని మేము చదివాం. శ్రేష్టమైనటువంటి సందేశము ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోమ్. ఒక 4 షేక్ హ్యాండ్ ఇవ్వండి. మీ చుట్టూ ఉన్న వారిని పలకరించండి. చిరునవ్వుతో షలోమ్ అని చెప్పండి. ప్రతి చోట, అటు కర్నూల్లో, నంబూర్లో, జహీరాబాద్లో, రైట్ ఫ్రెండ్స్, మీ స్థలాల్లో కూర్చోండి. ఈరోజు నేను మీతో దేవుడు మనలను ఎలా దీవిస్తాడు, ఎందుకు దీవిస్తాడు, ఎప్పుడు దీవిస్తాడు, ఈ విషయాలు మీతో పంచుకుంటాను అని మీతో చెప్పడం జరిగింది. చాలా విషయాలు పంచుకోవాలి కాబట్టి త్వర త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. రూతు జీవితాన్ని సుమారు 7-8 సంవత్సరాల క్రితము ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానించాం. మీకు తెలుసా అండి, రూతు జీవితం గురించి నేను సుమారు 3 సంవత్సరాలు మాట్లాడాను. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ప్రతి శుక్రవారం
ఈ యొక్క రూతు గ్రంథమును గురించి 4 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు 3 సంవత్సరాలు పట్టింది పూర్తిగా ఈ 4 అధ్యాయాలు ధ్యానించటానికి. ఎన్నో అద్భుతమైనటువంటి ఆత్మీయ పాఠాలు రూతు జీవితం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. వాస్తవంగా సండే కొన్ని వారాలుగా రూతు గురించి మనం నేర్చుకుంటున్నాం, కానీ ఇందాక చెప్పినట్టుగా కొన్ని సంవత్సరాల పాటు రూతు జీవితం గురించి నేను మాట్లాడాను. ఎందుకయ్యా అంటే అన్ని అద్భుతమైన విలువైన ఆత్మీయ పాఠాలు దేవుడు ఇందులో దాచి ఉంచాడు. దేవుడు ఎలా దీవిస్తాడు, దేవుడు ఎందుకు దీవిస్తాడు, దేవుడు ఎప్పుడు దీవిస్తాడు, ఈ విలువైనటువంటి పాఠాలు ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుడు ఎలా దీవిస్తాడు, మీరు రాసుకుంటున్నట్లయితే చక్కగా రాసుకోండి. మనలను పట్టించుకోవడం ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. 2, మన పరిస్థితులను మార్చటం ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. 3, మన పరువు కాపాడడం ద్వారా దేవుడు దీవిస్తాడు. మొదటిగా మనల్ని పట్టించుకోవడం ద్వారా, 2, మన పరిస్థితులను మార్చటం ద్వారా, 3, మన పరువును కాపాడడం ద్వారా. మొదటి విషయాన్ని మనం నేర్చుకుందాం. రండి, రూతు గ్రంథము 2వ అధ్యాయము చదువుతున్నాను. మనలను పట్టించుకోవడం ద్వారా దేవుడు మనలను దీవిస్తాడు. పట్టించుకోవడం ద్వారా 14వ వచనము భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఫ్రెండ్స్, రూతు బెత్లెహేముకు వచ్చినప్పుడు తనకు అర్థమైంది బెత్లెహేములో తనను పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు, తనకు దిక్కుగా నిలబడిన వారెవ్వరూ లేరు, తనకు అండగా నిలబడి ఆదరణ కల్పించేవారు ఎవ్వరూ లేరు, తనకంటూ ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు అనే విషయం రూతు గ్రహించింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను బహు కష్టం గుండా వెళ్తున్నా, యవ్వన ప్రాయంలోనే భర్తను పోగొట్టుకుంది, అత్త నీ తల్లితో తండ్రితో ఉండి నీ మోయాబు దేశంలోనే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని మోడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేసుకోమ్మా అని నయోమి సలహా ఇస్తే రూతు తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా? నీ కుమారుణ్ణి వివాహం చేసుకోవడం ద్వారా నీకు నాకు అత్త కోడళ్ళ బంధం ఏర్పడింది. నీ కుమారుడు చచ్చిపోయినంత మాత్రాన ఆ బంధం తెగిపోయేది కానే కాదు. మావయ్య గారు చచ్చిపోయారు, నా భర్త చచ్చిపోయాడు, వృద్ధాప్యంలో ఉన్న నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం ధర్మం కాదు, నేను నీకు తోడుగా ఉంటాను. నా తల్లిని నా తండ్రిని విడిచిపెట్టి నేను నీ ఇంటిలో అడుగు పెట్టాను, చచ్చిపోయేంత వరకు నీ ఇంటిలోనే ఉంటాను. ఇది సాధారణమైన వ్యక్తిత్వం కాదు, సహజంగా అనేక మంది జీవితాల్లో కనిపించేటటువంటి వ్యక్తిత్వం కాదు. రూతు జీవితము ఒక గుణవతి అయిన స్త్రీలో కనిపించే అరుదైన అద్భుతమైన ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఒక అన్యురాల్లో మనం చూడడం నిజంగా ఆశ్చర్యం. పదే పదే నువ్వు వెళ్ళి నీ దేశానికి వెళ్ళి నువ్వు సుఖ సంతోషాలతో వర్ధిల్లో అని అంటే రూతు సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకోకుండా విలువైన వ్యక్తిత్వాన్ని కోరుకుంది.
ఉత్తమమైనటువంటి ఆత్మీయ లక్షణాలు కనపరిచింది. ఉత్తమమైనటువంటి ఇల్లాలలో గుణవతి అయిన స్త్రీలో కనిపించే లక్షణాలను అద్భుతంగా కనపరిచి, అతా నన్ను వెళ్ళిపోమని చెప్పనద్దు. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా, నేను మాత్రం తిరిగి వెళ్ళే ప్రసక్తి లేదు అని చెప్పడం అంత సులభం కాదు. ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అని ఒక అన్యురాలు యెహోవాను గూర్చి తాను అన్నదో, ఆ రోజే తాను దేవుని దృష్టిలో పడింది. ఆ రోజే దేవుడు తనను పట్టించుకోవడం మొదలుపెట్టాడు. ఏ దిక్కు లేనటువంటి అనాథగా ఉన్నటువంటి ఆ స్త్రీని దేవుడు పట్టించుకోవడం మొదలుపెట్టాడు. ఎస్, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సహాయం కోరుకుంటారో, ఆ వ్యక్తిని దేవుడు ఖచ్చితంగా పట్టించుకుంటాడు. దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడు? ప్రియ సహోదరి సహోదరులు, మనల్ని పట్టించుకోవడం ద్వారా దేవుడు దీవిస్తాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నన్ను మా బంధువులే పట్టించుకోవటం లేదు, మా ఇంటిలో ఉన్నవారే పట్టించుకోవటం లేదు, నా తండ్రి పట్టించుకోవటంలా. కొన్నిసార్లు తమ్ముళ్ళు వచ్చి ఏడుస్తూ ఉంటారు, అన్నా మా నాన్న నన్ను పట్టించుకోవటంలా, నా చదువు పట్టించుకోవటంలా, కాలేజీ ఫీజు విషయంలో పట్టించుకోవటంలా వచ్చి ఏడుస్తున్నాడు. అడిగాను, ఎందుకు పట్టించుకోవటంలా? మా నాన్నకు వేరే స్త్రీతో సంబంధం ఉంది, అను సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఆమెకే ఇచ్చేస్తున్నాడు. మా మమ్మీని పట్టించుకోడు, కన్నటువంటి మమ్మల్ని పట్టించుకోడు, కనీసం కాలేజీ ఫీజు కూడా కట్టడన్నా, కన్న తండ్రే నన్ను పట్టించుకోవటంలా. ఉన్నారా ఈరోజు ఎవరైనా? మా కన్న తండ్రి పట్టించుకోవటంలా. కొంతమంది చెల్లెళ్ళు వచ్చి ఏడుస్తారు, అన్న నా వయసు 28 సంవత్సరాలు, అన్న పెళ్ళిడు వచ్చేసింది వెళ్ళిపోతుంది, అయినా మా నాన్న పట్టించుకోడు. నోరు తెరిచి ఎలా వెళ్ళి అడగాలన్నా, నాన్న నాకు పెళ్ళిడు వచ్చింది, నాకు పెళ్లి చేయి అని ఏ రీతిగా మా నాన్నని అడగమంటారన్న? అప్పటికి మా మమ్మీ వెళ్ళి, ఏమండి పెళ్ళిడు వచ్చినటువంటి కూతురు మన ఇంట్లో ఉందండి, 28 సంవత్సరాలు వచ్చేసినాయి అండి, పెళ్లి చేయాల్సిన బాధ్యత మనకుందండి అని చెప్పి మా మమ్మీ వెళ్ళి అడిగినా సరే అసలు పట్టించుకోడు. ఈరోజు ఎంతోమంది కన్న తల్లి పట్టించుకోకుండా, కన్న తండ్రి పట్టించుకోకుండా వదిలేసినటువంటి స్థితిలో బిడ్డలు ఎంతమంది అల్లాడిపోతున్నారో, భార్యను పట్టించుకోనటువంటి భర్తలు ఎంతమంది లేరు, భర్తను పట్టించుకోనటువంటి భార్యలు ఎంతమంది లేరు, కుటుంబ సభ్యులు పట్టించుకున్నటువంటి వాళ్ళు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థిక సమస్య వచ్చినా అనారోగ్యం వచ్చినా కనీసం పట్టించుకున్నటువంటి నాదుడు లేనటువంటి వాళ్ళు మన మధ్య ఉన్నట్లయితే, ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ యవనస్తుడు తన ఇంటి వారి చేతే ద్వేషించబడ్డాడు, తన సొంత అన్నల చేతే అమ్మివేయబడ్డాడు, తన తండ్రికి దూరం చేయబడ్డాడు, దేశం కాని దేశానికి తరలించబడ్డాడు, ఒక ఇంట్లో బానిసగా చేరాడు. తనను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, తనను ఆదరించే వాళ్ళు ఎవరు లేరు, తనకు అండగా నిలిచే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి సమయంలో తనకిచ్చిన ఉద్యోగాన్ని కష్టపడి చేసుకుంటూ ఉంటే శ్రమ వచ్చి పడింది, శోధన వచ్చి పడింది, పాపము చెయ్యను అని చెప్పిన దానికి ప్రతిగా అతడు ఆఖరికి అన్యాయంగా చెరసాల్లో బంధించబడవలసి వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా వాళ్ళే నాకు అన్యాయం చేశారు, నా తోబుట్టువులే నన్ను ఒంటరిని చేశారు, నాకు రావలసింది నాకు చెందవలసింది నాకు చెందకుండా చేశారు,
నాకు అన్యాయం చేశారు. భర్త చనిపోయాడు, ముగ్గురు బిడ్డలు మిగిలిపోయారు. ఆ తల్లి వచ్చి ఏడుస్తుంది, అయ్యా అర్ధంతరంగా నా భర్త ప్రమాదంలో చచ్చిపోయాడయ్యా, ఇప్పుడు నాకు దిక్కు మొక్కు లేదయ్యా, అత్తింటి వాళ్ళేమో నా భర్త చచ్చిపోయిన తర్వాత ఏ ఇంట్లో మేము ఉంటున్నామో ఆ ఇల్లు మా ఆయనదయ్యా, ఆ ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా నన్ను నా ముగ్గురు బిడ్డల్ని బయటకు గెంటే ప్రయత్నం చేస్తున్నారయ్యా, నాకేమాత్రము నీడ లేకుండా చేస్తున్నారయ్యా, నా భర్తకు సంబంధించిన ఆస్తిని కూడా మా మరుదులు మా ఆడపడుచులు మా అత్తింటి వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారయ్యా. ఎంత దుర్మార్గం అండి, ఒకవైపు భర్తను కోల్పోయిన భార్యగా ఏడుస్తూ ఉంటే, మరోవైపు తండ్రిని కోల్పోయి బిడ్డలు ఏడుస్తూ ఉంటే, వాళ్లకు చెందినటువంటి ఆస్తిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారే, ఎంత దౌర్భాగ్యము, ఎంత దుర్మార్గము. పట్టించుకోవలసిన వాళ్ళే, అండగా నిలబడవలసిన వాళ్ళే, ఆదరించవలసిన వాళ్ళే, ఆప్యాయత పంచవలసిన వాళ్ళే, ఆడిపోసుకుంటున్నారే, అన్యాయం చేసేస్తున్నారే. ఉన్నారా ఈరోజు ఆ విధంగా? మీ బంధువుల చేతే, అయిన వారి చేతే ఆపదలకు గురవుతున్న వారు ఉన్నారా? అయితే వినండి, బైబిల్లో ఒకడున్నాడు, అతని పేరు యోసేపు. ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు లేరు. తండ్రికి ముద్దుల కుమారుడుగా పిలువబడ్డాడు. ఏ లోటు లేనటువంటి కుటుంబంలో తను జన్మించాడు, జీవించాడు. నిలువటంగి ధరించాడు, నిలువటంగి నాయకత్వానికి సూచన. యాకోబు ఆశించాడు యోసేపు ఒక నాయకుడిగా తయారు కావాలని చెప్పి తన బిడ్డలందరికంటే శ్రేష్టమైనటువంటి వస్త్రాన్ని కుట్టించి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుమారుణ్ణి కాస్త మిగిలిన అన్నలు అసూయపడి ద్వేషించి అమ్మి పడేశారు. చేతులారా ఆపదల్లోనికి ఆ కుర్రవాడిని గెంటేశారు. పట్టించుకునే తండ్రి లేడు, పట్టించుకునే అన్నలు లేరు, పట్టించుకునే ఆప్తులు లేరు, ఆత్మీయులు లేరు. ఒంటరిగా చెరసాల్లో పడి ఉన్నాడు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు తనకు భవిష్యత్తునిస్తారు? ఎవరు తన జీవితాన్ని ఉద్ధరిస్తారు? ఆ చెరసాల్లో ఒంటరిగా పడి ఉన్నటువంటి యోసేపును ఎవరు పట్టించుకున్నారు? యోసేపును గమనిస్తున్న, యోసేపు పూజించిన ఆ దేవుడు యోసేపును పట్టించుకున్నాడు. ఆ చెరసాల్లో ఉన్నటువంటి సమయంలో తన చుట్టూ ఉన్నటువంటి ఇద్దరికి కలలు వచ్చినాయి. ఆ కలభావం తెలియక అల్లాడిపోతున్నప్పుడు యోసేపు అన్నాడు, కలభావాన్ని తెలియచేయటం నా దేవునికి చేతనవుతుంది. అవునా, నీ దేవుడు అంత గొప్పవాడా? ఎస్, మా దేవుడు చాలా గొప్పవాడు. నీ కలభావం చెప్తాను విను, నువ్వు చేసిన తప్పును బట్టి నీకు శిక్ష రాబోతుంది, నీ ప్రాణం పోబోతుంది. నిన్ను చెరసాల్లో పెట్టారు కానీ నీకు విడుదల రాబోతుంది. మరలా నువ్వు వెళ్ళి రాజు దగ్గర పానదాయకుడిగా ఉండబోతున్నావు. మరలా నీకు జాబ్ రాబోతుంది. పోగొట్టుకున్న స్థాయిని నువ్వు మరలా పొందుకోబోతున్నావు. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని నువ్వు మరలా పొందుకోబోతున్నావు. ధైర్యంగా ఉండు. బహుశా ఈరోజు దేవుడు మీతో ఎవరితోనో చెప్తున్నాడేమో, పోగొట్టుకున్న స్థితిని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడని, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడని, పోగొట్టుకున్నటువంటి ఆస్తిని దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడని దేవుడు ఒకవేళ నీకు చెప్తున్నాడేమో, అంగీకరించు దేవుని వాక్కుగా. ఆ రోజు ఆ వ్యక్తి అంగీకరించాడు, పోగొట్టుకున్న ఉద్యోగం మరలా నాకు దొరుకుతుంది అని నమ్మాడు. ఏమైంది? యోసేపు చెప్పినట్టుగానే అద్భుతం జరిగింది. అతనికి మరలా ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత రాజుకు కల వచ్చింది. ఆ కలభావం ఎవరూ చెప్పలేకపోయారు. పట్టించుకుంటాడేమో అనుకున్నటువంటి ఆ పానదాయకుడు కూడా మర్చిపోయాడు. తను బయటకు వెళ్తున్నప్పుడు యోసేపు అన్నాడు, ఇదిగో నీకు సహాయం చేశాగా, నీ కలభావాన్ని చెప్పాగా, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా గురించి చెప్పు, నా గురించి చెప్పు. నేను అన్యాయంగా చెరసాల్లో వేయబడ్డాను, పైపెచ్చు అంతేకాదు, నేను ఐగుప్తీయుని కానే కాదు, నేను ఇతర దేశానికి సంబంధించిన వాడిని. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం, నేను లేకుండా మా డాడీ బ్రతకలేడు, చాలా బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా. రాజు దగ్గరకు వెళ్ళి అన్యాయంగా నేను చెరసాల పాలయ్యానని, నన్ను తిరిగి మా దేశానికి పంపించేయమని దయచేసి చెప్పవా అని చెప్పంటే, నేను డెఫినెట్గా వెళ్ళి చెప్తా, రాజుతో నీ గురించి మాట్లాడతా,
అని చెప్పి ఆ బాణదాయకుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. బాణదాయకుడు అంటే రాజు ప్రక్కన నిలబడి ఎప్పటికప్పుడు తనకు ఏదైనా కావాలంటే అందించేవాడు, నీళ్ళు అందించేవాడు, ద్రాక్షరసం అందించేవాడు. తన ప్రక్కనే ఉన్నటువంటి నమ్మిన బంటు వృద్ధస్తమాను రాజు పక్కన నిలబడతాడు. నెహెమియా కూడా పానదాయకుడుగా ఉన్నాడు. బైబిల్లో నెహెమియా గ్రంథం చూసారా, ఆ నెహెమియా కూడా రాజు దగ్గర పానదాయకుడు, అంటే బహు నమ్మకమైన వాడే రాజు పక్కన పానదాయకుడుగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో రాజుకి ఏదైనా తోచనప్పుడు పానదాయకుడిని చూసి అడుగుతాడు, ఏం చేద్దామంటావు అని చెప్పి. అప్పుడు పానదాయకుడు సలహా ఇస్తాడు. సలహా ఇచ్చేవాడిగా, ఎప్పటికప్పుడు కంటికి రెప్పగా కాపాడేవాడిగా పానదాయకుడు ఉంటాడు. అటువంటి స్థితిని మరలా పొందుకున్నాడు. జరిగిందని తెలుసా అండి? మర్చిపోయాడు. తను పొందుకున్న సహాయాన్ని మర్చిపోయాడు, తనకు సహాయం చేసిన వ్యక్తిని మర్చిపోయాడు. యోసేపు కబురొస్తుంది ఎదురు చూశాడు. నాకు వార్త వస్తుంది విడుదల ప్రసాదించబడిందని, నాకు వార్త వస్తుంది రాజు నిన్ను విడిపించాడని, నాకు వార్త వస్తుంది ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని. తను ఎంతగా ఎదురు చూసినా తనకు జవాబు రాలేదండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, నాకు వార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నాను? ఏ వార్త? ఉద్యోగంలో జాయిన్ కమ్మని వార్త, ప్రాజెక్ట్ వచ్చింది అని వార్త, ఇతర దేశానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది అని వార్త, ఇంటికొచ్చి చూసి వెళ్ళినటువంటి వాళ్ళు అమ్మాయి మాకు నచ్చింది వివాహం కొరకు డేట్ పెట్టుకుందాం అనే వార్త. ఈరోజు నీ జీవితంలో ఏ వార్త అయితే వినాలి అని చెప్పి ఆశపడుతున్నావో అది ఏ వార్త? యోసేపు ఆశించాడు వార్త వస్తుంది అని ఆశించాడు, కానీ ఆ వార్త రాలా. వచ్చేవారం వస్తుందేమో రాలా, పై వచ్చేవారం వస్తుందేమో రాలా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, మంచి రోజులు వస్తాయేమో ఎదురు చూస్తున్నా, మంచి ఉద్యోగం వస్తుందేమో ఎదురు చూస్తున్నా, నేను పెట్టిన పెట్టుబడికి లాభం వస్తుందేమో ఎదురు చూస్తున్నా, అప్పులు తీర్చుకొని ప్రశాంతంగా జీవించే ఆ రోజులు వస్తాయేమో ఎదురు చూస్తున్నా, ప్రొద్దస్తమాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా, ప్రొద్దస్తమాను మందులు మింగుతున్నా, మంచి ఆరోగ్యం పొందుకొని సంతోషంగా జీవించే రోజు వస్తుందేమో ఎదురు చూస్తున్నా, నా కష్టాలు తీరిపోయి, నాకున్న అప్పులు తీరిపోయి నెమ్మది కలిగి జీవించే రోజు వస్తుందేమో ఎదురు చూస్తున్నా. కానీ అదేమిటో, ఎంతగా ఎదురు చూస్తుంటే అంతగా నేను ఆశించింది నాకు దూరం అయిపోతుంది. ఉన్నారా మన మధ్య ఎవరైనా? ఎదురు చూస్తున్నారు కానీ మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది రోజు రోజుకు దూరం అయిపోతుంది. ప్రార్థన చేయటం లేదా? ప్రార్థన చేస్తున్నారు. ప్రభువుని అడగటం లేదా? ప్రభువుని అడుగుతున్నారు. ఉపవాసం ఉండి ప్రార్థించటం లేదా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. మరి ఎందుకు జవాబు రావటం లేదు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఈ ప్రశ్న ఒకవేళ మీరు వేస్తున్నట్లయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి అని ఆశించాడు కాబట్టే ఆలస్యం అవుతుంది. ఉన్నతమైన బహుమానాన్ని, ఉన్నతమైన జవాబును, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన ముందుగతిని, ఉన్నతమైన మంచి రోజులను నువ్వు ఊహించని, నువ్వు తలంచని అద్భుతమైనటువంటి దినాలు, స్థితిగతులు నీకు ఇవ్వాలని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నారు. అడగచ్చు, అది మీరు అంటున్నారా లేకపోతే బైబుల్ సెలవిస్తుందా? బైబుల్ సెలవిస్తుంది. ఎలా? నన్నెవరూ పట్టించుకోవటంలా, ఎవరికైతే కలభావం చెప్పానో అతనికి మరలా ఉద్యోగం వచ్చింది, కనీసం అతనన్నా పట్టించుకోవాలిగా. అతను పట్టించుకోవటంలా, ఏంటి ప్రభువా నా జీవితం ఇలాగ అయిపోయింది, నా అన్నవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, ఆప్తులు లేరు, ఆత్మీయులు లేరు, ఏమిటి నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, కనీసం నా ద్వారా సహాయం పొందుకున్నవాడని నాకు సహాయం చేస్తాడంటే అతడు సహాయం చేయలా, ఎందుకు ఇలాగవుతుంది అని ఖచ్చితంగా యోసేపు తన మనసులో అనుకుని ఉంటాడు. జాగ్రత్తగా వినండి. సంవత్సరం గడిచింది, జవాబు రాలా.
2 సంవత్సరాలు గడిచింది. అప్పుడు రాజుకు కల వచ్చింది. కలభావం ఎవడూ చెప్పనప్పుడు అప్పుడు బాణదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. రాజా, ఈ కలభావం మన దేశంలో ఎవడూ చెప్పలేడు, కానీ ఒక్కడు చెప్పగలడు. ఎవరు? చెరసాల్లో ఉన్నాడు. ఏం పేరు? యోసేపు. నీకు తెలుసు, నాకు కల వచ్చినప్పుడు, ఆ కలను బట్టి నేను భయపడుతున్నప్పుడు, అతనే నీకు మరలా ఉద్యోగం రాబోతుంది, రాజు పక్కను మరలా పానదాయకునిగా నీ ఉద్యోగం పొందుకోబోతున్నావు అని ఆ రోజు నాకు తెలియచేశాడు. రాజా, అతన్ని ఒకవేళ మీరు పిలిపించినట్లయితే ఖచ్చితంగా మీ కలభావాన్ని చెప్పగలుగుతాడు. నిజమా? కావాలంటే మీరే పిలిపించూడండి. పిలవండి, యోసేపు అనేటటువంటి ఖైదీని పిలవండి. పిలుపు వచ్చింది. ఎప్పుడొచ్చింది? 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ పిలుపును పొందుకున్నటువంటి యోసేపు రాజు దగ్గరకు వచ్చాడు. నువ్వు కలభావాన్ని చెప్పగలవంట కదా. యోసేపు అంటున్నాడు, లేదు రాజా, నేను చెప్పలేను. మరి? నా దేవుడు చెప్పగలడు. యోసేపు రాజు దగ్గరకు వెళ్ళినప్పటికీ ఎవరిని మర్చిపోలేదు? దేవుణ్ణి మర్చిపోలా. కష్టం గుండా వెళుతున్నప్పటికీ, నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నప్పటికీ, ఎవరు తనను పట్టించుకోకపోయినప్పటికీ దేవుణ్ణి మాత్రం యోసేపు విడిచిపెట్టలా. ఈరోజు నీ పరిస్థితులు బాగోకపోవచ్చు. ఈరోజు నీ జీవితంలో అనుకున్నది ఏది జరగకపోవచ్చు. ఈరోజు కష్టాలన్నీ ఒక్కసారిగా నీ మీదకు వచ్చిపడి నిన్ను సమాధి చేసేస్తున్నట్టుగా కనిపించవచ్చు. నీ జీవితంలో సుఖం కానీ, సౌఖ్యం కానీ, సంతోషం కానీ కరువు అయిపోవచ్చు. సహోదరి సహోదరులు, అటువంటి పరిస్థితి గుండా ఒకప్పుడు యోసేపు వెళ్ళాడు. అయినా దేవుణ్ణి మర్చిపోలా, అయినా దేవుణ్ణి విడిచిపెట్టలా, అయినా దేవుని పట్ల నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టలా. ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నా దేవుడు ఖచ్చితంగా నన్ను పట్టించుకుంటాడో అని విశ్వసించాడు. జరిగింది ఏమిటి? పట్టించుకున్నాడో. ఎప్పుడు? 2 సంవత్సరాల తర్వాత. అప్పుడు మీరు అనొచ్చు, ఎందుకు బ్రదర్ అంత ఆలస్యంగా పట్టించుకోవాలి, కొంచెం ముందే పట్టించుకోవచ్చుగా. అయితే చెప్తారండి, యోసేపు అడిగిన వెంటనే పట్టించుకోవచ్చుగా. సరే చెప్తారండి, ఆశించిన వెంటనే జవాబు వచ్చేస్తే బాగుంటుందిగా. దానికి జవాబు చెప్తారండి, పానదాయకుడు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ద్రాక్షారసం ఇస్తున్నప్పుడు, రాజా మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి? చెరసాల్లో యోసేపు ఉన్నాడు. ఎవరు అతను? మన దేశస్థుడు కాదు, పరదేశి. అన్యాయంగా అతన్ని చెరసాల్లో బంధించారు. ఎందుకని? చేయని తప్పుకు అతని మీద నేరం మోపి చెరసాల్లో పడేశారు. నేను చాలా కాలంగా అతను గమనించాను, చాలా మంచివాడు, నిర్దోషి. రాజా, అతను విడిపించండి ప్లీజ్ అని అన్నాడు. సరే, నువ్వు అంతగా చెప్తున్నావు కదా అని చెప్పి రాజు తాకీదు రాసి వెంటనే యోసేపు అనేటటువంటి యవనస్థుడు అన్యాయంగా చెరసాల్లో ఉన్నాడట, అతన్ని విడిపించండి, అతను మన దేశస్థుడు కాదు, అతన్ని తిరిగి మరలా తన దేశానికి పంపించేసేయండి అని చెప్పి నెక్స్ట్ వీకే లెటర్ వచ్చేసింది. యోసేపు అడిగిన వెంటనే జవాబు వచ్చేసింది. ఇప్పుడు యోసేపు అడిగిన వెంటనే జవాబు వచ్చేసింది. యోసేపుకు ఆ లెటర్ చూపించింది, ఆయన నువ్వు ఖైదీగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు బయటకు వచ్చేసేయి. ఇప్పుడు నువ్వు ఈ దేశస్థుడు కాదు కాబట్టి సంతోషంగా మీ దేశానికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపో అని చెప్పంటే యోసేపు ఎంత సంతోషించేవాడు. ప్రభువా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, ఆశించిన వెంటనే జవాబు వచ్చేసింది అయ్యా, నేను మరలా నా దేశానికి వెళ్ళిపోతానయ్యా. సరే యోసేపు, నువ్వు మరలా మీ దేశానికి వెళ్ళిపోతావు, వెళ్ళి ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటావు ఏమిటయ్యా? ఆడ చాలా గొర్రెలు బర్రెలు ఉన్నాయిగా. ఏమున్నాయి అక్కడ? చాలా గొర్రెలు బర్రెలు పశువులు ఉన్నాయిగా, వాటన్నిటినీ కాచుకుంటా. యోసేపు, వెళ్ళి గొర్రెలు కాచుకుంటావా? మన అంతకన్నా ఇంకేం చేస్తాను? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యోసేపు అడిగిన వెంటనే యోసేపుకు జవాబు వచ్చేసినట్లయితే యోసేపు జైల్లోంచి బయటకు వచ్చేవాడు ఐగుప్తీయుడు కాదు గనుక అక్కడి నుంచి అతను తిరిగి కనానుకు పంపించేసేవాళ్ళు. ఇంటికి తిరిగి వెళ్ళినటువంటి యోసేపు అన్నలందరూ కలిసి ఏం చేసేవాళ్ళు? గొర్రెలు మేపుతూ ఉండేవారు. వాళ్లతో పాటు యోసేపు వెళ్ళి గొర్రెలు మేపేవాడు. ఎప్పుడు? తను ఆశించిన వెంటనే జవాబు వచ్చేస్తే. కానీ వెంటనే దేవుడు జవాబు ఇవ్వలా.
ఎందుకని? యోసేపు పట్ల దేవుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, యోసేపు పట్ల దేవునికి శ్రేష్టమైన తలంపులు ఉన్నాయి. వారమైంది, జవాబు రాల. నెల అయింది, జవాబు రాల. సంవత్సరం అయింది, జవాబు రాల. 2 సంవత్సరాలు అయింది, జవాబు రాల. కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని వదిలిపెట్టకుండా, విశ్వాసంతో యోసేపు ముందుకు సాగాడు. ఎదురు చూశాడు. కబురు వచ్చింది. ఏమిటా కబురు? రాజుకి కల వచ్చింది. ఆ కలభావం నువ్వు చెప్పాలి. వెళ్ళాడు. రాజు కలభావం చెప్పేశాడు. రాజా, 7 సంవత్సరాలు మన దేశంలో అద్భుతంగా పంటలు పండబోతున్నాయి, కాబట్టి పంటలు పండినప్పుడు ఉన్నటువంటి కొట్లలో ఆ ధాన్యాన్ని ఆహారాన్ని జాగ్రత్త పరచుకోండి. ఎందుకని? ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ కరువు కాలంలో మన దేశంలో ఉన్నవారు ఎవరికి ఆహారం దొరకదు, మన చుట్టూ ఉన్న దేశాల వారు కూడా ఆహారం దొరకదు. మీరు ఎంత జాగ్రత్తగా పంట పండినప్పుడు వేస్ట్ చేసుకోకుండా కోట్లలో మీరు పంటను ధాన్యాన్ని జాగ్రత్త పరచుకుంటే అంత క్షేమం రాజా. మంచి రోజులు రాబోతున్నాయి, ఆ తర్వాత దుర్దినములు రాబోతున్నాయి. ఆ దుర్దినములలో మీరు క్షేమంగా ఉండాలంటే మంచి దినములలో వచ్చిన ఆహారాన్ని జాగ్రత్త పరచుకోండి రాజా. పరలోకమందున దేవుడు ఈ విషయం మీకు తెలియజేస్తున్నాడు. రాజు ఆశ్చర్యపడ్డాడు. చుట్టూ ఉన్నటువంటి జ్ఞానులందరినీ చూశాడు. మన దేశంలో దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వాడిని ఎవరినైనా కనుగొనగలమా అడిగాడు. అందరు నోరు వెళ్ళబెట్టారు. లేదయ్యా, ఎవరిని కనుగొలేం. కాబట్టి ఇతన్ని నేను మన దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా నేను చేస్తున్నాను. ఎవ్వరూ పట్టించుకోలా, కానీ పట్టించుకోవలసిన దేవుడు పట్టించుకున్నాడు. నువ్వు అనుకున్నప్పుడు పట్టించుకోలా, తాను సమయాన్ని ఏర్పరిచినప్పుడు పట్టించుకున్నాడు, తన సమయానుకూలంగా పట్టించుకున్నాడు. నువ్వు అనుకున్నప్పుడే నీకు జవాబులు వచ్చేస్తే నువ్వు ఏ పాలేరుగానో ఏ గొర్రెల కాపరిగానో మిగిలిపోయేవాడివి. నువ్వు అనుకున్నప్పుడు నీకు జవాబులు రావటం లేదా? నువ్వు కోరుకున్న వెంటనే దేవుడు జవాబు ఇవ్వటం లేదా? అయితే విను, ఎందుకు అలా జవాబు ఇవ్వటం లేదంటే, దేవుడు నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు కాబట్టి ఆయన నీకు వెంటనే జవాబు ఇవ్వటం లేదు. యోసేపు ప్రధానమంత్రిగా సీట్లో కూర్చున్నప్పుడు నవ్వుకునుంటాడు, ప్రభువా, నేను ఈ పానదాయకుడికి కలభావం చెప్పిన వెంటనే మరుసటి వారమే ఒకవేళ నాకు జవాబు వచ్చేస్తే ఆ రోజు సంతోషించేవాడిని, కానీ ఈ రోజును మాత్రం చూసేవాడిని కాదయ్యా. మేలాయను యేసయ్యా, నా ప్రార్థనకు జవాబు రావటం. ఈరోజు ఒకవేళ నువ్వు ఆశించిన వెంటనే జవాబు రావటం లేదంటే దిగులు పడద్దు. ఎందుకని? శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇవ్వాలని చెప్పే దేవుడు ఆలస్యం చేస్తున్నాడనే సత్యము మర్చిపోవద్దు. దేవుడు దీవిస్తాడా? ఎస్. ఎలా? నిన్ను పట్టించుకోవడం ద్వారా. ఆనాడు రూతును పట్టించుకున్నాడు. ఎలా? బోయజు ద్వారా. ఉదయము తను లేచి చేతిలో చిల్లి గవ్వలేక కడుపు ఖాళీగా ఉంటే ఆ కడుపుతో మంటతో ఆకలి మంటతో పొలంలో అడుగు పెట్టింది. ఎవరైనా కనికరించి పేదవారికి విధవరాలకి పరదేశికి విడిచిపెట్టే పనులు ఏవైనా ఏరుకుందామని వెళితే మహా ఐశ్వర్యవంతుడైనటువంటి బోయాసు ఆమెను ఎంతగా పట్టించుకున్నాడంటే, అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చావు, నీకు ఒక మాట చెప్తున్నా. ఏంటయ్యా? ఇంకెవ్వరి దగ్గరకు వెళ్ళాల్సిన అవసరము నీకు లేనే లేదో. యేసయ్య దగ్గరకు వచ్చిన వారితో యేసయ్య అంటున్నాడు, యేసయ్య సహాయం కోరుతూ వచ్చిన వారితో యేసయ్య అంటున్నాడు, మీరు నా దగ్గరకు వచ్చారు, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరము లేదో. దేవుణ్ణి ఆశ్రయిస్తున్న సహోదరి సహోదరా, నీకున్న పరిస్థితి దేవునికి తెలుసు, ఇంకెక్కడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంకెవరు ఎదుట మోకరించవలసిన అవసరం లేదు, ఇంకెవరు ఎదుట నువ్వు చేయి చాచవలసిన అవసరము లేదు. ఎందుకని? పట్టించుకునే దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు కాబట్టి. 2, దేవుడు దీవిస్తాడా? ఎలా? పరిస్థితులను మార్చటం ద్వారా.
ఆలోచించండి, రూత్ పరిస్థితి ఏమిటో. తోడు లేదు, సరైనటువంటి కూడు లేదు, పట్టించుకునే నాదుడు లేడు, తన పరిస్థితి ఏమీ బాగోలేదు, ఇల్లంతా నిర్మానుష్యంగా ఉంది, బిడ్డలు లేరు, మనందరికీ తెలుసు భర్త లేడు, ఇంటిలో మగదిక్కు లేదు. ఇలాంటి పరిస్థితి ఎంత దుఃఖాన్ని పుట్టిస్తుంది. కొన్నిసార్లు భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, ఇంట్లో అత్త ఉంటాడు, అత్త ఉంటుంది, మామ ఉంటాడు, కానీ పిల్లలు ఉండరు. నలుగురు ఇంట్లో ఉన్నారు కానీ ఆ దంపతులకు పిల్లలు లేకపోయేసరికి ఏదో ఒక విధమైనటువంటి విషాద ఛాయలు ఆ ఇంటిని ఆయా సందర్భాల్లో అలుముకుంటూ ఉంటాయి. చక్కగా పిల్లలు ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. ఆ తాతయ్య అనుకుంటాడు, ఆ అమ్మమ్మ లేక నానమ్మ అనుకుంటుంది, భర్త భార్య అనుకుంటాడు. పిల్లలు లేకపోయేసరికి ఏంటో ఒక వెళితి ఆ ఇంటిలో. ఒకవేళ అటువంటి పరిస్థితి గుండా ఎవరైనా వెళుతున్నట్లయితే మనఃపూర్వకంగా కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను, దేవుడు చక్కని బిడ్డలను ఆ గృహంలో అనుగ్రహించునుగాక. సరే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, భర్త చనిపోయాడు, కనీసం ఇంట్లో పెద్ద దిక్కుంది, ఆదరించే వాళ్ళు ఉన్నారు, అండగా నిలిచే వాళ్ళు ఉన్నారు, ఆస్తిని పంచేవాళ్ళు ఉన్నారు. ధైర్యంగా ఉండమ్మా, మా ఆస్తి అంతా నీకేగా. అది లేదు, పెద్దలు లేరు, పిల్లలు లేరు, భర్త లేడు, ఒంటరి జీవితం. ఉన్నదల్లా ముదుసలి వయసులో ఉన్నటువంటి ఒక అత్త. ఆ ఇంటి పరిస్థితి బహుదారుణంగా ఉంది, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అన్నప్పుడు జవాబు ఏమిటో మనం చూసాం. ఈ పరిస్థితిని ఎవరు మారుస్తారో, నిర్మానుష్యంగా ఉన్న ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు మారుస్తారు, ఈ దీనస్థితిలో నుంచి, ఈ హీనస్థితిలో నుంచి దుఃఖాన్ని, ఒంటరితనాన్ని, వేదనను పుట్టించే ఈ పరిస్థితి నుండి ఎవరు మారుస్తారు? రూతు పరిస్థితిని దేవుడు గమనించాడు, గుర్తించాడు. సహోదరి, సహోదరా, ఈరోజు నీ పరిస్థితి ఏమిటో, నీ ఇంటిలో ఉన్న పరిస్థితి ఏమిటో నా దేవుడు చూస్తున్నాడు. నీ ఉద్యోగంలో ఉన్న నీ స్థితి ఏమిటో నా దేవుడు చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి వేదన ఏమిటో, దుఃఖం ఏమిటో నా దేవుడు గమనిస్తున్నాడు. నా దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు? నీ పరిస్థితులను మార్చడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలా చూద్దాం రండి. మరలా చదువుతున్నాను 14వ వచనము. మరలా బోయజు భోజన కాలమున నీవిక్కడకు వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్కను ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయు వారి వద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చింది. ఎవరు ఆమె? ఒక విధవరాలు. ఎవరు ఆమె? ఒక మోయాబు స్త్రీ. మోయాబీయులు వాస్తవంగా యూదులతో సాంగత్యము చేయకూడదు, వారు అంటరాని వాళ్ళు. ఒక పరదేశి. తన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా తనకు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. కానీ వినండి, అటువంటి స్త్రీ యెహోవా నీవే నా దేవుడవు అని చెప్పి విశ్వాసంతో చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితిలో తాను అడుగులు అడుగు వేసుకుంటూ ఎవరైనా కనీసం పొలంలో పరిగెలు ఏరుకొనిస్తారా అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక పొలంలో చేరింది, పరిగెలు ఏరుకుంది. ఆ పొలానికి సంబంధించి యజమాని వచ్చాడు, బహు ఆస్తిపరుడు, అద్భుతమైన ఆత్మీయుడు. తన పరిస్థితిని ఎలా మార్చాడో తెలుసా దేవుడు? ఆ యజమానుని యొక్క పక్కనే తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ యజమానుడే తనకు ఆహారం పంచిచ్చే విధంగా దేవుడు చేశాడు. అంతేకాకుండా ఆమె తిని తృప్తి పొంది లేచిన తరువాత తన పనివారిని పిలిచాడు, ఇటు రండి మీరు. ఏంటయ్యా, ఆమె జోలికి మీరు వెళ్ళకండి, ఆమెను పరిగెలు ఎరుకోనివ్వండి. అంతేకాదు, మధ్య మధ్యలో కావాలని చెప్పి కొన్ని పరిగెలు మీరే వదిలిపెట్టేసేయండి, వదిలేసేయండి. అంతేకాదు, ఒకవేళ తనకు కావాలని చెప్పి ఇంకొంచెం పరిగెలు ఎరుకుంటుంది అనుకోండి, కోప్పడకండి,
ఆమెకు ఎంత కావాలో ఏమి కావాలో అన్నీ ఎరుక్కొనివ్వండి. ఎందుకని ఆమె పరిస్థితిని నేను మార్చాలి ఆశపడుతున్నాను. ఆమెకున్న దీన హీన దిక్కుమాలిన పరిస్థితిని మార్చాలని నేను ఆశపడుతున్నాను. బోయాజు ఎవరో తెలుసా? ఈరోజు నీవు నేను కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. రూతు తను పరిగులు ఎరుక్కోవడానికి వెళ్ళిపోయింది, తన పనికి తను చేసుకోవడానికి వెళ్ళిపోయింది. కానీ వినండి, తనను పట్టించుకుంటున్న దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తనకు తెలియకుండానే తన వెనుక తన పరిస్థితిని మార్చటానికి అన్ని పనులు చేస్తున్నాడండి. నీకు అర్థం కావటంలో దేవుడు నిన్ను ఎలా పట్టించుకుంటున్నాడో, నీకు అర్థం కావటంలో దేవుడు నీ వెనుక ఉండి నీ జీవితాన్ని నీ పరిస్థితులను మార్చడానికి ఏ విధంగా దేవుడు ప్రణాళికలు వేశాడో నీకు తెలియకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు, నీ కంటికి కనిపించకపోవచ్చు, రూతుకు తెలియదు. ఏమిటి వీళ్ళందరూ పనులు విడిచిపెట్టేస్తున్నారు? ఏమిటి నాకు, ఎక్కడ చూసినా పనులే, ఎక్కడ చూసినా పనులే. ఏదో ఒక పూట కోసం పనులు ఎరుక్కోవడానికి వస్తే ఏమిటి వీళ్ళందరూ నా కోసం పనులు మర్చిపోతున్నారా, లేకపోతే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా, ఏం జరుగుతుంది? తనకు తెలియదు. తన పరిస్థితిని మార్చటానికి, తన హీన దీన స్థితిని మార్చటానికి దేవుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడని తనకు తెలియదండి. ఈరోజు ఒక సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. నీకు కనిపించకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, కానీ ఒక సత్యం మాత్రం వాస్తవం. ఏమిటి? నీవు కలిగున్న దీన హీన స్థితి నుండి పరిస్థితి నుండి విడిపించడానికి దేవుడు చేయవలసిన ప్రతి పని మేలు నీ వెనుక చేస్తున్నాడో అది వాస్తవం. ఆ తండ్రిని అన్యాయంగా చెరసాల్లో బంధించారు, తన భార్య తన కొడుకు అనాథలుగా మిగిలిపోయారు, తనకున్న పంట పొలాలన్నీ కూడా బీడు భూములుగా మిగిలిపోతున్నాయి. కొడుకు ఏం చేయాలో తెలియక తండ్రికి ఉత్తరం రాశాడు, చెరసాల్లో ఉన్న తండ్రికి ఉత్తరం రాశాడు, నాన్న నువ్వు ఇక్కడున్నప్పుడు అల్లారు ముద్దుగా నన్ను చూసుకున్నావు, నువ్వు ఉన్నంతకాలం కుటుంబంలో ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశావు, కానీ అన్యాయంగా నిన్ను చెరసాల్లో వేశారు. ఇప్పుడు ఈ పంటను ఎలా దున్నాలో నాకు తెలియదు. ఇంట్లో విత్తనాలు ఉన్నాయి, ఆ విత్తనాలు వేసుకోవాలంటే పంటలు దున్నాలి, లేక ఈ భూమిని దున్నాలి, ఎలా దున్నాలో నాకు తెలియదు. నువ్వు ఉన్నప్పుడు అన్నీ నువ్వే చూసుకునేవాడివి. అమ్మ బాగా ఏడుస్తుంది, పూట గడవడం కష్టంగా ఉంది, విత్తనాలు వేద్దామంటేనేమో బీడు భూమిగా ఉండిపోయింది, దున్నే శక్తి నాకు లేదు నాన్న, చాలా దిగులుగా బాధగా ఉంది, నువ్వు మాకు ఉంటే ఎంత బాగుండేది, నువ్వు మాకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది, ఏ లోటు లేకుండా ఉండేది నాన్న. ఎప్పుడు వస్తావు నాన్న బయటికి? కొడుకు ఏడుపుతో ఉత్తరం రాశాడు. తండ్రి ఏం చేయగలడు? చెరసాల్లో ఉండిపోయాడు. కానీ ఆ తండ్రి ఆ కుటుంబాన్ని బహుగా ప్రేమించేవాడు. ఏం చేయాలి, ఏం చేయాలో తెలీదు. ఉత్తరం రాస్తున్నాడు, ఏమని తెలుసా? నాన్న దయచేసి, బాబు దయచేసి మన పొలం జోలికి వెళ్ళొద్దు. ఆ పొలం జోలికి వెళ్ళి పొరపాటు నువ్వు తవ్వుతావేమో తవ్వద్దు, ఎందుకంటే మన పొలంలో లంకె బిందులు ఉన్నాయి, బంగారపు బిందులు ఉన్నాయి. నీకు తెలియక పొరపాటు నువ్వు తవ్వావంటే ఆ బిందులు బయటపడినాయి అంటే అది చూసిన పరాయి వాళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తారు, ఆ బంగారపు బిందులు పట్టుకెళ్ళిపోతారు, బంగారపు నాణాలు పట్టుకెళ్ళిపోతారు. దయచేసి నువ్వు తొందరపడద్దు, కొంచెం కష్టమైనా సరే వచ్చుకో నాయన, త్వరగా నేను వచ్చేస్తాగా బయటికి అని చెప్పి ఉత్తరం రాశాడు ఆ తండ్రి. ఆ ఉత్తరం ఆ కొడుక్కి చేరే లోపట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వచ్చేసి ఆ భూమిలో ఉన్నటువంటి బిందెల కొరకు ఆ భూమిని తవ్వడం మొదలుపెట్టారు. భూమంతా తవ్వేశారు, దున్ని పడేశారు. ఆ కొడుకు ఏమర్థం కావటల్లా, ఎందుకండి మా భూమంతలా తవ్వేస్తున్నారు, ఏమైందండి మాట్లాడటల్లా. వెంటనే కొడుకు ఉత్తరం రాస్తున్నాడు, నాన్న పోలీసు వాళ్ళు వచ్చారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, మన భూమంతా తవ్వేస్తున్నారు నాన్న, ఎందుకు తవ్వుతున్నారు నాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏమైంది నాన్న అని తండ్రికి ఉత్తరం రాశాడు. ఆ తండ్రి తిరిగి మరలా ఉత్తరం రాశాడు, నాయనా
నన్ను అన్యాయంగా చెరసాల్లో బంధించారు. నేనే ఉన్నట్లయితే చక్కగా భూమిని దున్నేవాణ్ణి. ఇప్పుడు నేను దున్నడానికి లేను, కాబట్టే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని పోలీసు వాళ్ళని పంపించాను. వాళ్ళు బాగా దువ్వేశారు, బాగా దున్నేశారుగా, బాగా దున్నేశారు నాన్న. చక్కగా విత్తనాలు వేసుకో నాన్న, 3 నెలల్లో పంటలు వస్తాయి. నువ్వు మమ్మీ హ్యాపీగా ఉండండి. అక్కడ లంకి బిందులు లేవు, బంగారు బిందులు లేవు. తండ్రి తన కొడుకును ప్రేమిస్తున్నాడు, భార్యను ప్రేమించాడు కాబట్టి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆ ఇంటికున్న పరిస్థితిని మార్చడానికి ఏం చేశాడో తెలుసా? ఒక ఉత్తరం రాశాడు. అయ్యో లంకి బిందులు ఉన్నాయి, బంగారు బిందులు ఉన్నాయి అని చెప్పేసరికి అందరూ పొలోమంటూ వెళ్ళిపోయి భూమి అంతా దున్నేసి విత్తనాలు విత్తుకోనాయినా అని చెప్పి చెప్పి మరి వెళ్ళిపోయారు వాళ్ళు. తన కుటుంబాన్ని ప్రేమించి ఆ తండ్రికి అంత తెలివి ఉన్నట్లయితే ఆ కుటుంబం కలిగిన దీనహీన పరిస్థితిని మార్చడానికి తన బుర్రను ఉపయోగించినట్లయితే ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు మహాజ్ఞాని. ఆయన నీకు తోడుగా ఉన్నట్లయితే, ఆయనను నువ్వు విశ్వసించినట్లయితే, ఆయనకు నీ కష్టాన్ని చెప్పుకున్నట్లయితే నీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దీవిస్తాడా? ఎస్. ఎలా? నీ పరిస్థితులను మార్చడం ద్వారా దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో పరిస్థితులు బాగోలేదని అనుకుంటున్నట్లయితే నీకు శుభవార్త, నీ పరిస్థితులు మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మార్చబోతున్నాడు. నీకు తెలియకుండానే ఆ కొడుకు తెలుసా ఏం జరుగుతుందో? తెలియదు. ఆ కొడుకు తెలుసా ఎందుకు తవ్వుతున్నారో? తెలియదు. ఏదో అయిపోతుంది అనుకుంటున్నాడు, ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నాడు, కానీ దాని వెనుక తండ్రి యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియటల్లా. ఈరోజు నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీకున్నటువంటి వ్యాపారంలో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీకు అర్థం కావటల్లా. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్న వ్యక్తివైతే, దేవుణ్ణి ఆధారం చేసుకున్న వ్యక్తివైతే, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తివైతే, నీ కళ్ళ ముందు ఈరోజు ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోయినా మనస్ఫూర్తిగా దేవుని దగ్గరికి వెళ్ళి నాకేమీ అర్థం కావట్లేదయ్యా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, అంతా అయోమయంగా ఉంది, అంత అగోచరంగా ఉంది అని నువ్వు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే దేవుడు చెప్తాడు నీకు అర్థం కాదు కానీ ఒకరోజు అర్థం చేసుకోబోతున్నావు, ఇదంతా నేనే దగ్గరుండి జరిగించాను. ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా జీవితంలో జరుగుతుందో నాకు అర్థం కావటల్లా, నా కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావటల్లా, అంతా అయోమయంగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది, అగోచరంగా ఉంది. ప్రభా ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నీకు చెప్తాడు, ఏమని తెలుసా, నీ పరిస్థితులను మార్చడానికి నేను ఇవన్నీ జరిగిస్తున్నాను. నువ్వు నా పాదాలు పట్టుకున్నావు, నన్ను విశ్వసించావు, నీకు మేలు జరగడానికి ఇవన్నీ జరిగిస్తున్నాను. దేవుడు దీవిస్తాడా? ఎలా? మొదటగా నిన్ను పట్టించుకోవడం ద్వారా, రెండోదిగా నీ పరిస్థితులను మార్చడం ద్వారా, మూడోదిగా నీ పరువును కాపాడడం ద్వారా, నీ పరువును కాపాడడం ద్వారా. నయోమి, ఎలిమెలెకు వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు బతకాలి అని చెప్పి మోయాబు దేశానికి వెళ్ళారు. అది మంచి నిర్ణయం కాదు, ఆత్మీయమైన నిర్ణయం కాదు. చేతులారా వారు దేవునికి దూరమైపోయారు. అలా దూరమైపోయిన వాళ్ళు ఏమి సాధించారు? ఏమీ సాధించలా. నయోమి భర్తను పోగొట్టుకుంది, నయోమి బిడ్డల్ని పోగొట్టుకుంది, అన్నీ పోగొట్టుకుంది. వినండి, మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి దూరం అవుతామో, ఆయన సన్నిధికి దూరం అవుతామో, ఆయన వాక్యానికి దూరం అవుతామో, ప్రార్థనా జీవితానికి దూరం అవుతామో, చేతులారా మనం కష్టాలు నష్టాలు కొందెచ్చుకుంటాం. దేవునికి దూరం అయినప్పుడు చదువులో ఓడిపోతాం, దేవునికి దూరం అయినప్పుడు ఉద్యోగంలో ఓడిపోతాం, దేవునికి దూరం అయినప్పుడు వ్యాపారంలో పతనం అయిపోతాం, దేవునికి దూరం అయినప్పుడు కుటుంబంలో నరకాన్ని సృష్టిస్తావు, దేవునికి దూరం అయినప్పుడు నీ పిల్లల జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి. చదువులో ఓడిపోవడం వల్ల, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడం వల్ల ఏం పోతుందో చెప్పండి? పరువు పోతుంది.
నీ బిడ్డలు నీ మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఆ అబ్బాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని ప్రేమించాను, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నీకు చెప్పా పెట్టకుండా వాళ్ళు ఒకవేళ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి దేన్నో ఎవరినో పెళ్లి చేసేసుకుని ఉంటే ఏమవుతుంది చెప్పండి? పరువు పోతుంది. ఉద్యోగంలో నువ్వు లంచం పుచ్చుకుంటూ దొరికిపోయావు, ఏం జరుగుతుంది? పరువు పోతుంది. వ్యాపారంలో అప్పులు చేసేసి అప్పులు తీర్చుకోవడం చేతగాక నువ్వు వ్యాపారం తాళం వేసేసావు, ఇంటి మీదకేమో అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి మీద పడుతున్నారు, ఏమవుతుంది చెప్పండి? పరువు పోతుంది. దేవునికి ఒక వ్యక్తి దూరమైనప్పుడు పరువును పోగొట్టుకుంటాడు, మర్యాదను పోగొట్టుకుంటాడు, గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. అదే జరిగింది నయోమి జీవితంలో. తను అంటుంది, నేను సమృద్ధి గలదాన్న ఇక్కడి నుంచి వెళ్ళాను, ఇప్పుడు నేను రిక్తహస్తాలతో వచ్చాను, అన్నీ పోగొట్టుకొని వచ్చాను. పరువు పోగొట్టుకుంది. బతకదానికి వెళ్ళారుగా మీరు, ఉండమ్మా ఉండమ్మా అని చెప్పినా కూడా పట్టించుకోకుండా మేము వెళ్తున్నాం ఇతర దేశానికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మేము హ్యాపీగా బతుకుతాం, ఈ కష్టాలు మాకొద్దు, ఈ శ్రమలు మాకొద్దు, మాకు ఇతర దేశంలో ఉద్యోగం వచ్చింది, వీసా వచ్చింది, ఆడ రమ్మని మేము కబురు వచ్చింది అని చెప్పి వెళ్ళిపోయారుగా. ఏమా నయోమి, ఒట్టి చేతులతో వచ్చావే, గుర్తుపట్టలేని స్థితిలో వచ్చావే, పరువును పోగొట్టుకొని, గౌరవాన్ని పోగొట్టుకొని, చుట్టూ ఉన్నవాళ్ళు కనీసం గుర్తుపట్టలేనటువంటి ఆకారాన్ని పొందుకొని తిరిగి వచ్చిందండి నయోమి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా పరువు పోగొట్టుకున్న వాళ్ళు? మీ అబ్బాయి చేసిందాన్ని బట్టి, మీ అమ్మాయి చేసిందాన్ని బట్టి, నీ భర్త చేసిందాన్ని బట్టి, నీ భార్య చేసిందాన్ని బట్టి, ఉద్యోగంలో నువ్వు చేసిన తప్పులను బట్టి పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఆ విధంగా పరువు పోగొట్టుకున్నావు? ఎందుకు ఆ విధంగా మర్యాదను పోగొట్టుకున్నావు? ఎందుకు ఆ విధంగా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, సహ ఉద్యోగుల మధ్య గౌరవాన్ని పోగొట్టుకున్నావు? ఎందుకు పోగొట్టుకున్నావంటే దేవునికి దూరమై చేయకూడని పనులు చేసి, నీచమైన పనులు చేసి, ఈరోజు గౌరవాన్ని మర్యాదను సొసైటీలో మంచి పేరును పోగొట్టుకొని అవమానాన్ని మూటగొట్టుకొని ఉన్నావు. మరి దేవుడు ఏం చేయగలడు? ఆ దేవుని దగ్గరకు నువ్వు వస్తే జాగ్రత్తగా పరిశీలించండి. 2వ అధ్యాయంలో రూతు తన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, లేక అత్తతో పాటు తిరిగి వచ్చినప్పుడు, అత్తను జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే అత్తలో గొప్ప మార్పు వచ్చింది. దేవుడే మాకు కష్టాలు తీసుకొచ్చాడు, దేవుడే నన్ను రిక్తురాలుగా చేశాడు, దేవుడే మాకు అన్యాయం చేశాడు అని ఏడ్చినటువంటి ఈ నయోమి 2వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా చూస్తే దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే మార్గం చూపిస్తున్నాడు, దేవుడే అతన్ని మనకు పరిచయం చేశాడు, దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టింది, దేవుని యొక్క సహాయాన్ని గుర్తించటం మొదలుపెట్టింది, దేవుని యొక్క కృప ఏమిటో, కనికరం ఏమిటో అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. ఒక అన్యురాలైనటువంటి రూతు దేవుణ్ణి విశ్వసించటం వల్ల అప్పటి వరకు అంతంత మాత్రపు ఆత్మీయత కలిగిన నయోమిలో రూతు జీవితము మార్పు తీసుకొచ్చింది. అద్భుతం అండి. సహోదరి సహోదరా, విశ్వాసం లేనటువంటి నీ అత్తను, విశ్వాసం లేనటువంటి నీ మావను, విశ్వాసం లేనటువంటి నీ భర్తను, విశ్వాసం లేనటువంటి నీ భార్యను నీ విశ్వాసం వల్ల, నీ నమ్మకం వల్ల, నీ ఆత్మీయత వల్ల వారిలో మార్పు తీసుకురావచ్చు అని చెప్పడానికి అద్భుతమైన నిదర్శనము రూతు యొక్క ఆత్మీయత. అన్నీ పోగొట్టుకొని, గౌరవ మర్యాదలు పోగొట్టుకొని, సొసైటీలో విలువ లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి కుటుంబాన్ని దేవుడు వారి గౌరవాన్ని, వారి పరువును కాపాడాలి ఆశపడ్డాడు. కాబట్టి ఎవరిని ప్రవేశపెట్టాడో తెలుసా? ఆ ఊరిలో ఉన్నటువంటి ఐశ్వర్యవంతుణ్ణి, ఆ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుణ్ణి ఈ కుటుంబంలోనికి పరిచయం చేశాడు. ఆ రోజు కానా అనేటటువంటి ఊర్లో వివాహం జరుగుతుంది. వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి యేసుక్రీస్తును కూడా పిలిచారు, యేసుక్రీస్తుతో పాటు శిష్యులు కూడా వచ్చారు. ఇదంతా మనకు తెలిసిన స్టోరీయే. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సరే, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం ఏంటో చెప్తారు, రండి. వివాహానికి యేసుక్రీస్తును పిలిచారు, యేసుక్రీస్తుతో పాటు శిష్యులను కూడా పిలిచారు. యేసయ్య వివాహానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏమిటంటే,
వివాహంలో ద్రాక్ష రసము అయిపోయింది. ఒక గ్లాసు నువ్వు ద్రాక్షరసం తాగాల్సిన వాడు కాస్త రెండు మూడు గ్లాసులు తాగేశారు. సాధారణంగా మీకు విషయం తెలుసో లేదో, పెళ్ళిళ్లకు ఎవరైనా పిలిపిస్తేనట్ట, సాధారణంగా మధ్యాహ్నం పెళ్ళిళ్ళు అయితేనట్ట, చాలామంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరట. నిజమేనా? బ్రేక్ఫాస్ట్ చేయండి, ఎందుకే మధ్యాహ్నం పెళ్ళి ఉందిగా. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు కూడా మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరట, డైరెక్ట్గా మధ్యాహ్నం పెళ్ళి ఉందిగా. ఇప్పుడు వాళ్ళు అన్నం వేస్తున్నప్పుడు, కాస్త కూర వేస్తున్నప్పుడు, అయ్యే అన్నం ఎందుకయ్యా, ముందు ముక్కలే ముక్కలే ముందు అని చెప్పి 300 మంది కోసం ఏర్పాటు చేసిన కూర కాస్త 150 మందికి అయిపోతుంది. కారణం చెప్పండి. ముక్కలే 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 ముక్కలే, ఆ తర్వాత వాళ్ళకి ముక్కలేమి ఉండవు, ఎందుకని ముందు మెక్కేశారుగా. సో సహజంగా ఎంతమందికి వంట చేసినా ముందు బంతిలో కూర్చున్న వాళ్ళు వెనకాల వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒకరు తినాల్సింది కాస్త ఇద్దరు తినేశారు అనుకోండి, ఇక మిగిలిన వాళ్ళకి ఏమైనా మిగులుతాయటరా? ఒకవేళ ఆ విధంగా మిగలకుండా అన్నం అయిపోయింది అనుకోండి, వివాహంలో అంతకంటే అవమానం ఏమైనా ఉంటుందంటారా? కొంతమంది కాచుకుని కూర్చుంటారు వివాహంలో రాద్ధంతరం చేయడానికి, కొంతమంది కాచుకుని కూర్చుంటారు వివాహంలో ఏదైనా తక్కువ అయితే గట్టి గట్టిగా అరవడానికి, ఇంత పెళ్లి పెట్టాడు, ఇంత పెళ్లి చేశాడు, కనీసం ముక్కలు కూడా లేకుండా చేశాడు అని చెప్పి ఊరంతా చాటిస్తారు. వివాహంలో ఏదైనా అపచారం జరిగినట్లయితే సహజంగా ఆ కుటుంబం పరువు పోతుంది. వినండి, ఆ రోజు ఆ కుటుంబం పరువు పోబోతుంది. కారణం తెలుసా? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం లేక అందరూ లేదా, ద్రాక్షరసం లేదా, అప్పుడైపోయిందా, ఈ మాత్రం దానిక మనల్ని పిలిచింది అని గొనుగుళ్ళు మొదలై ఉంటాయి. ఈ విషయం కాస్త యేసయ్యకు తెలియచేశాడు. యేసయ్య అక్కడున్న వారిని చూసి, ఆ పాత్రలలో నీళ్లు నింపండి. గబగబ వాళ్ళు ఆ పాత్రలలో నీళ్లు నింపారు. యేసు అన్నాడు, వెళ్ళి ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసాన్ని అందరికీ పోయింది. ద్రాక్షరసం అంటే అవేమిటి ప్రభువా? అవి నీళ్లు కదా, మీరు పోసినప్పుడు నీళ్లు, కానీ మీరు తీసినప్పుడు మాత్రం నీళ్లు కానే కావు, అది ద్రాక్షరసము. చూద్దాం రండి, ముగించేస్తున్నాను. 2:8 అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పిను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. ఏం చేశాడో తెలుసా మీకు? ఆ రోజు యేసుక్రీస్తు ఆ కుటుంబం యొక్క పరువును కాపాడాడండి. కుటుంబంలో సమస్య వచ్చింది, ఆ సమస్య ఎవరు తీర్చగలరు? కుటుంబంలో మనస్పర్ధలు వచ్చినాయి, ఎవరు తీర్చగలరు? కుటుంబంలో ఆపదొచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, పరువు పోయే పరిస్థితి వచ్చింది, ఎవరు తీర్చగలరు? ఆ రోజు ఆ ఇంటిలో యేసు ఉన్నాడు కాబట్టి పరువు పోవలసిన సమయంలో ఆ కుటుంబం పరువు పోకుండా దేవుడు కాపాడాడు. పరువును పోగొట్టుకున్న నయోమి కుటుంబం యొక్క పరువును దేవుడు కాపాడుతున్నాడు. ఎలా? దిక్కుతోచని స్థితిలో, చెల్లి గవ్వలేని స్థితిలో రూతు పొలంలోకి వట్టి చేతులతో వెళ్ళింది, కానీ తిరిగి మాత్రం వట్టి చేతులతో రాలేదండి. ఎలా వచ్చిందో తెలుసా? ఆ మాట చదివి నేను ముగించేస్తాను. ఎలా వచ్చిందో చూద్దాం రండి. రూతు గ్రంథము 2:17 చదువుతున్నాను. 17 కాబట్టి ఆమె అస్తమయము వరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు ఎవలాయెను. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకిచ్చాను. ఫ్రెండ్స్, ఒక పూట భోజనం దొరికితే చాలు అనే నిరాశ నిస్పృహతో ఇంటిలో నుంచి అడుగు పెట్టినటువంటి రూతు ఇప్పుడు ఒక మూటతో తిరిగి వచ్చింది. తూమెడు ఎవలు అంటే 7 కడుపు నిండా భోంచేయడానికి, ఉదయము సాయంత్రము కడుపు నిండా భోజనం చేయడానికి
కావలసినంత ఆహారాన్ని రూత్ తీసుకొచ్చిందండి. అడిగింది ఏమిటి? ఒక పూట భోజనం. పొందుకుంది ఏమిటి? 7 రోజుల భోజనం. 7 దేనికి సూచన? సంపూర్ణతకు సూచన, పరిపూర్ణతకు సూచన. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, చిల్లి గవ్వలేక, మనుషుల మాట భరించలేక, నిందించేవారు నిందలు భరించలేక, సమాధానం చెప్పలేక అల్లాడిపోతున్న నీ జీవితాన్ని దేవుడు మార్చాలి ఆశిస్తున్నాడు. ఎలా? దీవించటం ద్వారా. ఎలా దీవిస్తాడు? నిన్ను పట్టించుకోవడం ద్వారా. ఎలా దీవిస్తాడు? నీ పరిస్థితులను మార్చటం ద్వారా. ఎలా దీవిస్తాడు? నువ్వు పోగొట్టుకున్న పరువును తిరిగి మరలా నీకు అనుగ్రహించటం ద్వారా. ఆ కుటుంబం పరువు పోవలసింది, యజమానికి తెలియకుండానే యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? అద్భుతము చేశాడు. పరువును పోగొట్టుకుంటున్న నీ కుటుంబం, పరువును పోగొట్టుకుంటున్న నిన్ను దేవుడు ఏ విధంగా ఆ పరువు కాపాడతాడో తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన అద్భుతంగా నీ పరువును కాపాడబోతున్నాడు. అద్భుతంగా నీ గౌరవాన్ని, నీ మర్యాదను దేవుడు కాపాడబోతున్నాడు. ఈ కుటుంబం పట్ల అదే చేశాడు, నీ పట్ల కూడా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నమ్మిన వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన అడగండి, ప్రభువా నన్ను పట్టించుకో. అడగండి, ప్రభువా నా పరిస్థితిని మార్చు. అడగండి, ప్రభువా పరువు పోగొట్టుకుంటున్నాను, గౌరవ మర్యాదలను పోగొట్టుకుంటున్నాను, అట్టి నన్ను నా కుటుంబాన్ని దర్శించయ్యా. పరువు పోకుండా, బంధువుల ఎదుట తల తించుకోకుండా నన్ను కనికరించు నాయనా. ఏ దిక్కు లేని నన్ను పట్టించుకో. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అననుకూలంగా ఉన్నాయి, నా పరిస్థితులను మార్చు నాయన. నా నిరుద్యోగం వల్ల అందరూ నన్ను ప్రశ్నిస్తున్నారు, నా అప్పుల బాధల వల్ల అందరూ నన్ను బెదిరిస్తున్నారు, నా కొడుకు నా కూతురు చేసిన తప్పు వల్ల అవమానంతో కృంగిపోతున్నాను. నన్ను కనికరించి, ఏం చేస్తావో తెలీదు, పోగొట్టుకుంటున్న పరువును, పోగొట్టుకుంటున్నటువంటి గౌరవాన్ని కాపాడు నాయన. ప్రార్థన చేస్తే నా ప్రభువు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడినితో మాట్లాడినట్లయితే, ఆ దేవుడిని ఆశ్రయించాలని ఆశిస్తున్నట్లయితే నీ హస్తాన్ని ప్రభువు చూపిస్తావా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఒక వ్యక్తిని నువ్వు ఎలా దీవిస్తావో ఈరోజు సూటిగా మాతో మాట్లాడావు. ఎందుకు దీవిస్తావో, ఎప్పుడు దీవిస్తావో వచ్చేవారు నాయన సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడబోతున్నా. విత్తిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి మమ్మల్ని నువ్వు పట్టించుకోవడం ద్వారా ప్రార్థనకు జవాబు ఆలస్యమవుతున్నా, దాని వెనుకని మహత్తరమైన ప్లాన్ ఉందని, యోసేపు జీవితంలో ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోయినా తగిన సమయంలో జవాబిచ్చి ఒక గొర్రెల కాపరిగా మిగలవలసిన వ్యక్తిని ఆలస్యంగా జవాబు ఇవ్వడం వల్ల, ఆలోచనతో జవాబు ఇవ్వడం వల్ల ప్రధానమంత్రిని చేశావు, దేశాన్ని పరిపాలించే వాణిగా చేశావు. నాయనా, నువ్వు మాకు జవాబులు ఆలస్యం చేస్తున్నప్పుడు మేము దిగులు పడక, దుఃఖపడక, నిరాశపడక, నీ మహాజ్ఞానాన్ని ప్రశ్నించక, యోసేపు వలె విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ పట్ల నమ్మకాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగులాగున సహాయం చేయండి. రూతు జీవితాన్ని, తనకున్న పరిస్థితులని మార్చాలి అని చెప్పి బోయాసు ఏ రీతిగా వెనుక ఉండి అన్ని ప్లాన్స్ వేసి అన్నీ సమకూర్చాడో, అలాగే నువ్వు కూడా మా వెనుక ఉండి మా పరిస్థితులను మార్చడానికి నీవే అన్నిటినీ కూడా చక్కపరుస్తూ ఉన్నావు. సత్యాన్ని గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. నీకు దూరం కావడం వల్ల పరువును పోగొట్టుకున్న నయోమికి మరలా పరువును దయచేస్తున్నావు. ఆ ఇంటి గౌరవాన్ని కాపాడేటటువంటి వ్యక్తిని వారికి పరిచయం చేశావు. నాయనా, మా పరువును కాపాడే దేవుడువు నీవు, నీవు మాకు పరిచయం అయ్యావు చాలు నాయనా.
తలదించుకోవలసిన మమ్మలను తల ఎత్తే దేవుడుగా మాకు దర్శనమిచ్చావు. చాలు నాయన, మా మందిరంలో ఏ ఒక్కరు ఏ విషయంలో తలదించుకోవడానికి వీల్లేదు, తల వంచడానికి వీల్లేదు. దిగులుతోనూ అవమానంతోనూ నిందలతోనూ నాయన పరుల ఎదుట తలదించుకోని అవసరం లేనటువంటి మహాకృప మాకు అనుగ్రహించమని, మా కుటుంబాన్ని గౌరవంతో, మా బిడ్డల జీవితాన్ని గౌరవంతో, మేము చేసే ఉద్యోగాన్ని వ్యాపారాన్ని గౌరవంతో మేము జరిగించులాగున సహాయం చేయమని. ఈ వాక్యము ద్వారా అనేక మందిని దర్శించావు, అనేక మందిని ఆదరించావు, అనేక మందిని ఆశీర్వదించావు, నిరీక్షణ కల్పించావు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ముద్రించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు ఈరోజు మాతో మాట్లాడాడు అన్నవారు దేవుడు మహిమపరుస్తారా? ఫ్రెండ్స్, వాస్తవంగా ఈరోజు నేను అనేక విషయాలు చెప్పాలని వచ్చాను.